हेलो गाइस वेलकम बैक टू द चैनल मैं आर्क एवरेस्ट आड़ पोतना एंड इवाल्ट गोल या मंच टीम से अंड आलो लोकेशन अच्छे फाइंड आउट चाहिए प्रेजेंट अच्छे नैन लोकेशन फाइंड आउट वेतना एंडे डैनस चाला एक्विपोतनाई गाइस सो अभी मूव से कौत बेस पेटे अंड अला तिगत मतलब ग्रीन जोन मैं एक्सप्लोर का एजेस मैं इंका पूर्ति एक्सप्लोर चेयले अंड इक चूँगी लोकेशन मतलब चला बच्चे चूडा की मन एरिया बिल्कुल చూడడం అంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో సూపర్ ఉంటది అసలు లుక్ అన్నది అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఛార్జర్ కూడా ఉంది ఏ ఇదేంటిది ఓ ఇది గ్యాస్ వేను ఇందులోంచి గ్యాస్ వస్తుంది అంటే పింక్ కలర్లో దీని పైకి వెళ్ళాలి ఇక్కడ చూడండి మనకి ఆక్సిజన్ మొత్తం తగ్గిపోతుంది ఆక్సిజన్ తగ్గిపోగానే మనకి హెల్త్ తగ్గదు ఇంకో స్టార్ట్ అయింది సో పాయింట్ టు బి నోటెడ్ అలాగ వచ్చినప్పుడు మనం దాంట్లోంచి వెళ్ళకూడదు మనకి ఆక్సిజన్ అయితే అందుతుంది అనమాట ఓకే సో తర్వాత మనం హీల్ అయిపోదాం అండ్ ఇక్కడ మనకి ఛార్జ్ నోడ్ ఉంది అండ్ ఆల్సో గ్యాస్ మెన్ కూడా దగ్గరలో ఉంది అనుక లొకేషన్ కూడా బాగుంది బట్ ఇక్కడ వాటర్ ఉందో లేదో తెలియదు నాకు సో వాటర్ ఒకటి మనం చూసుకోవాలి ఇలా ఏదైనా మంచి లొకేషన్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి ఇది అయితే ఒకటి నచ్చింది ప్రస్తుతానికి అయితే మైండ్లో ఉందన్నమాట ఇదే లొకేషను ఎవరికన్నా కావాలంటే చూసుకోవచ్చు సార్ మీకు కరెక్ట్గా చూపిస్తాను చూడండి జీపీఎస్ అయితే వాడాలి కాకపోతే ప్రజెంట్ ఇంకా మనం జీపీఎస్ని క్రాఫ్ట్ చేయలేదు కాబట్టి మ్యాప్ అయితే యూజ్ చేస్తున్నా అండ్ అలా తిరుగుతున్నాను ఇక్కడ చూడండి ఒక 280 పారాసైటేరియం అయితే స్పాన్ అయింది బట్ మనం దీని అయితే టేమ్ చేయం ఎందుకంటే మనకు అవసరం లేదు అది ఓకే అండ్ ఇదేంటిది పింక్ కలర్ బాల్ అది వచ్చింది చూద్దాం ఒకసారి పిక్ చేసి చూద్దాం తొందరగా ఎక్కువ పెడుతుంది ఎందుకంటే చుట్టూ వైల్డ్ లైన్స్ ఉంటాయని చెప్పేసి అంతే అండ్ ఈ పింక్ కలర్ వచ్చేసి దేనికో కానీ యూజ్ అవుతుంది గైస్ మనం అయితే ఎక్కడ కానీ చూశాను ఐడియా రావట్లేదు సర్లే అని చెప్పేసి వదిలేసి ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ అయితే ఉంది ఇలా మనం బ్లూ జోన్లోకి అయితే ఎంట్రీ అయితే ఉందన్నమాట లెఫ్ట్ సైడ్ వాటర్ ఫాల్ అయితే ఉంది దీనిపైకి వెళ్ళొచ్చా మనం ఎందుకు లేదు రిస్క్ కాకపోతే ఈ బ్లూ జోన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడడానికి మాత్రం ఓకే ఇక్కడ డీనోన్ అయితే ఉంది ఓ ఇది 120 ఓకే మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాం కానీ సరే ఒకసారి ఈ చెట్టు పైకి ఎక్కి చూద్దామా ఈలోపు ఓనో ఇక్కడ పడిపోతున్నాం ఎందుకు లేదు రిస్క్ మనం మంచి పవర్ఫుల్ లైన్ తీసుకున్నప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం ప్రస్తుతానికి అయితే బ్యాక్ వెళ్ళిపోదాం ఇంకా ఈ ఎడ్జెస్ అయితే మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి ఇది వాటర్ఫాల్ చూడడానికి అయితే భలే ఉంది అంత ఫోర్స్ ఉండదు మనల్ని పుష్ చేసేవన్నమాట జస్ట్ అలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కొంచెం ఈ గేమ్లో ఆ వాటర్ అలా ఫాల్ అయినప్పుడు ఈ క్యారెక్టర్లు పుష్ చేస్తే బాగుండు అండ్ బై ద వే ఈ ట్రైలర్ బైట్స్ గురించి ఎవరో చెప్పలేదా కామెంట్ సెక్షన్లో లాస్ట్ వీడియోలో ఏం చేద్దాం అని చెప్పి కొంచెం కామెంట్ చేసి చెప్పండి అబ్బా ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం లేకపోతే లేదు ఓకే అండ్ మనం ఇంకా గ్రీన్ జోన్ తిరగాలి ఈ ఎడ్జెస్ అనేది ఇంకా కవర్ చేయలేదు మనం సో ప్రజెంట్ అయితే ఎడ్జెస్ అయితే కవర్ చేస్తున్నాను అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఉన్నాను ఇక్కడ రాడాక్ మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ పైన మనకి ఈ పర్పుల్ డ్రాప్ అయితే కనిపించింది అసలు ఏముంది అందులో చూద్దాం అని చెప్పేసి వచ్చాను పైకి ఇక్కడైతే డేంజరస్ లైన్లో అండ్ ఈ గ్లో పేస్ట్ ఎందుకు యూజ్ అవుతుంది ఇంకా తెలియదు కదా మరి దేనికి యూజ్ అవుతుందో తెలియదు కొంచెం మీకు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి అబ్బా నేను కూడా తెలుసుకుంటాను అండ్ ఇక్కడ చూడండి మనకి అసెండెంట్ గిల్లీ గాంట్లెట్స్ అయితే ఉన్నాయి ఒక అసెండెంట్ గిల్లీ మొత్తం ఆరు మొత్తం సూట్ వచ్చినప్పుడు భలే ఉంటుంది అండ్ ఇలా ఫ్రంట్కి వచ్చేస్తే మనకి రాక్ అయితే మారిపోయింది అనమాట కలర్ ఇక్కడ సో ఇలా ఫ్రంట్కి వస్తుంటే ఇక్కడ చూడండి సౌండింగ్ కూడా మారిపోయింది ఇదేంటంటే సర్ఫేస్కి ఎంట్రన్స్ అనమాట సో గేమ్ ఆడేటప్పుడు నాకైతే తెలియదు సో నాకు ఎక్కడ తెలిసిందో చెప్పిన సర్ఫేస్ అని ఇక్కడ మనకి చూడండి పైన ఆబ్లిస్క్ అయితే కనిపిస్తుంది కదా సో అప్పుడే అర్థమైపోద్ది అనమాట ఎందుకంటే ఆబ్లిస్క్లు అన్నీ కూడా సర్ఫేస్లోనే ఉంటాయి ఓకే ప్రజెంట్ అయితే 90% నైట్లో ఉన్నాం అండ్ ఆల్సో టైం కూడా నైట్లోనే ఉంది కాబట్టి మనం ఇలా పైకి అయితే వెళ్దాం ఓకే ఇప్పటిదాకా మనం సర్ఫేస్కి వెళ్ళాయి కదా ఫస్ట్ టైం సర్ఫేస్కి అయితే వెళ్తున్నాం అండ్ ఇలా పైకి అయితే క్లైమ్ చేసాం ఓ మై గాడ్ ఏంటి అంత స్పేస్లో ఉందా సీరియస్లీ డైరెక్ట్ స్పేస్ అంటుంది గైస్ పక్కన వేరే ప్లానెట్ ఏదో జూపిటర్ ప్లానెట్లాగా ఉందేంటి అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఛార్జర్ కూడా ఉంది సో ఒకసారి ముందుకు వెళ్దాం అనుకున్నాం కానీ ఎందుకు రిస్క్ అని చెప్పి వెనక్కి వచ్చేస్తాను ఎందుకంటే ఈ పైన అనేది కొంచెం డేంజరస్ ఏరియా అనమాట డేంజరస్ ఎందుకంటే చెప్తాను ఒక నిమిషం అలా పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఇది చూడండి చూడడానికి అయితే మాత్రం ఇది చాలా బాగా డిజైన్ చేశారు నాకైతే 100/10 అనమాట అంత రేటింగ్ వేస్తాను అంత బాగుంది ఇంకేంటిది సర్ఫేస్ రేపర్కింగ్ లెవెల్ 50 మరి దాని అయితే మనం పట్టించుకోవద్దు ప్రస్తుతానికి ఇక్కడ చూడండి లొకేషన్ చూసి ఎంజాయ్ చేయండి ఎందుకంటే చూడడానికి అయితే చాలా బాగుంది ఒకసారి ఇక్కడ డైనోసార్ ఏమన్నా చూద్దాం ఇదైతే ఆన్ చేశాను ఇక్కడ మనకి ఓ నేమ్లెస్ ఉందా సీరియస్లీ అక్కడ ఏం డైనోసార్ ఏం కనబడట్లేదు ఒకసారి కిందకి వెళ్ళి చూద్దాం ఇప్పుడైతే లొకేషన్ అయితే చూపిస్తుంది సరే మళ్ళీ పెడదాం బీమ్ ఒకసారి ఓకే మళ్ళీ బీమ్ రావాలంటే జస్ట్ డైరెక్ట్ చేయాలి ఓకేనా
ఇప్పుడైతే నేమ్లెస్ ఏం కనబడలేదు. అండ్ ఇక్కడ ఏంటిది ఇంకోటి కదులుతుంది, సీకరా. ఓ నో, మనం సీకర్ నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి కదా, ఎందుకంటే ఇప్పుడు చెప్తాను చూడండి, నేమ్లెస్ అనుకోండి, లైట్ లేకపోతే నేమ్లెస్ బయటకు వచ్చేస్తే, ఆ నేమ్లెస్ అనేది గ్రౌండ్లో ఉంటుంది. ఈ సీకర్ ఏం చేస్తుంది తెలుసా, మనకి ఈ లైట్ పెట్స్ ఆన్లో ఉన్నాయి కదా, వచ్చి వాటి ముందు లైట్ పెట్టని చంపేద్దనమాట. సో సీకర్ పనే అది. సో అందుకని చెప్పి ఈ పైన రిస్కీ అంటున్నాను. ఓకే, ఎంట్రన్స్ వచ్చేసి ఎక్కడ ఉందన్నమాట. సో ఒకసారి లొకేషన్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, యా సర్వీస్ అనేది ప్రస్తుతానికైతే కొంచెం డేంజరస్ ఏరియా, మనం ఎప్పుడన్నా ఫ్యూచర్లో వద్దాం. అండ్ ఇక్కడ మనకి బోన్స్ ఉన్నాయి కదా, సో ఈ బోన్స్ని కొడుతుంటే మనకి కెరటిన్ వస్తుంది గైస్. ప్రస్తుతానికైతే ఒక బోన్ అయితే కలెక్ట్ చేస్తాను, ఎందుకంటే కెరటిన్ మనకి ఈ సిమెంటింగ్ పేస్ట్కి యూజ్ అవుతుంది కదా, సో అందుకని చెప్పి కలెక్ట్ చేస్తున్నా. పర్లేదు, బాగానే వస్తుంది. అండ్ ఈ రాక్స్ని హిట్ చేస్తుంటే మనకి మెటల్ వస్తుంది గైస్. ఈ రాక్ చూద్దాం, చూడడానికి అయితే నార్మల్ రాక్స్లో ఉన్నాయి కానీ ఇందులోంచి మనకి మెటల్ అయితే వస్తుంది. యా మనకి ఎప్పుడన్నా మెటల్ కావాలంటే ఇక్కడికి రావచ్చు. చాలా కొత్త థింగ్స్ అయితే ఉన్నాయి, ఏమో నార్మల్ రాక్స్లో కనిపిస్తుంది కానీ అందులోంచి మెటల్ అయితే వస్తుంది. అండ్ ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూడండి, ఈ రోల్ డాట్ అనేది బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు మనకి ఈ రెడ్ కలర్ స్టోన్ అయితే వచ్చింది. ప్యారస్ ఎవరైతే ఏమో అడ్డంగా లేస్తే బాగుండు. ఓకే సరే, అయితే కలెక్ట్ చేసుకుందాం, అసలు ఎన్ని వస్తాయి చూద్దాం మనకి. ఓకే, ఇది రెడ్ జెమ్. మనకి బ్లూ జెమ్స్ ఏమో 24 వచ్చినాయి, రెడ్ జెమ్స్ ఓన్లీ 9 వచ్చినాయి. మేబీ రెడ్ జెమ్ చాలా రేర్ అనుకుంటాను, అందుకని చెప్పి చాలా తక్కువ వచ్చినాయి. బట్ యా మనకి ఎప్పుడన్నా కావాలంటే దీన్ని యూస్ చేసుకోవచ్చు అని చెప్పి కలెక్ట్ చేశాను అంతే. ఆల్రెడీ ఇప్పుడు అయితే మనం వేరే లొకేషన్కి వచ్చాం. అండ్ ఇక్కడ ఒక 8 డోర్ ఫ్రేమ్స్ అండ్ అలాగే 4 స్టోన్ ఫౌండేషన్స్ అయితే చేశాను. ఎందుకు చేశానంటే ఒకసారి కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను, మన ట్రాకర్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి ఒక 270 ర్యావేజర్ అయితే స్పాన్ అయింది గైస్. ఇక్కడ ఇంకొక ర్యావేజర్ కూడా ఉంది, దాని ఫ్రెండ్ అనుకుంటా. సో ముందు దాన్ని కిల్ చేసి అప్పుడు మనం దాని అయితే ట్రాప్ చేద్దాం. మన దగ్గర అయితే బాలర్స్ రెడీగా ఉన్నాయి, ట్రాప్ రెడీగా లేదు కాబట్టి ఇక్కడ స్టోన్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుని క్రాఫ్ట్ చేశానండి. నేను ఇక్కడే బాల్ చేద్దాం అనుకున్నాం కానీ వచ్చే అటాకింగ్ అయితే స్టార్ట్ చేసేసినాయి అప్పుడే. సో ట్రాప్ చేసినట్టు చూపిస్తాను మీకు. ఓకేనా, ఆల్రెడీ ఇదైతే మొత్తానికి సింగిల్గా దొరికింది ఇప్పుడు. సో ఇప్పుడు దీని అయితే బోలా చేసేసాం, ఇప్పుడు ఇంకా చుట్టూ ట్రాప్ పెట్టేస్తే సరిపోద్ది. ఓ మనకి ఎదరు బాడీ తిన్నది. ఓకే, మనం దీనికి డ్యామేజ్ చేసాం దాని ఫ్రెండ్ని అటాక్ చేసినప్పుడు. సో ఇక్కడ బాడీని హార్వెస్ట్ చేసుకుంది కాబట్టి దీనికి హెల్త్ అయితే రికవర్ అయిపోద్ది. ఇప్పుడు ఒక ప్లస్ పాయింట్, మనం ఏం చేయకుండా ఆటోమేటిక్గా అది హెల్త్ అయితే రికవర్ చేసుకుంది. ఓకే, సో మొత్తానికి అయితే ఇదైతే ట్రాప్ అయిపోయింది. సో మనం ఓ వెయిట్, మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ కార్కినోస్ అయితే ఉంది. ఎంత ఇది లెవెల్? ఓ జస్ట్ లెవెల్ 10. ఆ ప్యారాసెరేథేరియంలో అండ్ ఆల్సో స్టెగో కలిపి ఈజీగా చంపేస్తాయి దాన్ని. ఇప్పుడైతే దీనైతే నాకౌట్ చేసేద్దాం. ఆల్రెడీ మొత్తానికి అయితే ఇదైతే నాకౌట్ అయితే అయింది. ఓకే, ఇప్పుడైతే మనం కాసేపు వెయిట్ చేద్దాం. అండ్ ఈ లోపు ఏంటంటే ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కార్కినోస్ ఉంది కదా, సో అదైతే కిల్ అయిపోయింది, ఎందుకంటే ప్యారాసెరేథేరియంస్ స్టెగో కలిపి ఈజీగా చంపేసినాయి దాన్ని. ముందు దీన్నైతే హార్వెస్ట్ చేసుకుందాం, ఎందుకంటే మనకి ఆర్గానిక్ పాలిమర్ వస్తుంది. అండ్ ఆల్సో హైటన్ కూడా చాలా దారుణంగా వస్తుంది, ఇప్పుడు దాకా అబ్జర్వ్ కూడా చేయలేదు. సో యా కైటన్ అయితే చాలా దారుణంగా వస్తుంది. మనకి ఎప్పుడన్నా కైటన్ కావాలంటే మాత్రం ఈ కార్కినోస్ని కిల్ చేస్తే చాలు. అండ్ ఇదేంటిది, ఎడిబుల్ క్రాబ్ క్లా. ఇది దేనికి యూజ్ అవుతుందో తెలియదు, బట్ యా ప్రస్తుతానికి అయితే అలా ఇన్వెంటరీలో పడేస్తాను. సో తర్వాత చూద్దాం. ఆల్రెడీ అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన బర్డ్లో కూడా ఒక మ్యాచ్ అయితే ఫైండ్ అవుట్ చేసింది. సో చుట్టూ నెత్తికాను కానీ అక్కడైతే కనిపించలేదు, మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఆన్ అయింది. సర్లే ఇక్కడ ట్రాక్ రన్ చేసి వద్దని చెప్పేసి ఆన్ చేశాను. ఇప్పుడు మనకు ఒక 280 సార్కో అయితే కనిపిస్తుంది కానీ, అంటే ఐ మీన్ ట్రాకర్లో కనిపిస్తుంది కానీ మన పైన అయితే కనిపించట్లేదు. కానీ మేబీ అది ఏమన్నా ఫిష్ అయి ఉంటుంది మ్యాక్స్ లెవెల్లో. సార్కో కూడా జస్ట్ 280 కాబట్టి మేబీ ఫిష్ అయి ఉంటుంది. సర్లే అని చెప్పి వదిలేసాను ఇంకా. సో దీనికైతే ఇప్పుడు ఈ కుక్కుడు ఇచ్చేసి టైం చేసేద్దాం, ఎందుకంటే కాసేపు వెయిట్ చేశాను కాబట్టి ఫుడ్ అయితే ఐ మీన్ దీనికి అయితే ఆకలేస్తుంది. అందుకని చెప్పి ఈజీగా మనకి టైం అయిపోయింది. ఇప్పుడు అన్ట్రాక్ చేసి దీనికి క్రయ చేసేద్దాం. కమాన్. ఓకే, ఇదైతే మనకి క్రయ అయితే అయిపోయింది. ఇంకా ట్రాప్ని అయితే డిస్ట్రాయ్ చేస్తున్నా, మీకు ఆల్రెడీ తెలుసు ఎందుకు ట్రాప్స్ని డిస్ట్రాయ్ చేస్తానన్నది. ఆల్రెడీగా ఇప్పుడు మనం ఈ ఇక్కడ లేక్ ఉంది కదా, సో ఈ లేక్ చుట్టూ రౌండ్ చేస్తుంది. ఇంకో లొకేషన్ మీద వచ్చాం, ఇలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఒక డిస్ప్లే అయితే ఉందన్నమాట, సేమ్ మన బేస్ దగ్గర ఉంది. అలాగే ఒకసారి మ్యాప్లో చూపిస్తాను లొకేషను. కరెక్ట్గా మనం ఇండెక్స్ ఫింగర్ దగ్గర అయితే ఉన్నాం, మిడిల్ ఫింగర్ కాదు ఇండెక్స్ ఫింగర్. ఓకేనా, మళ్ళీ మీరు ఏదైతే కామెంట్ పెడతారు. ఓకే, ఇలా పైకి అయితే క్లైమ్ చేద్దాం. ఇది ఇంకా చాలా హైట్ అయితే ఉంది, సో దీనిపై కూడా క్లైమ్ చేసేద్దాం. యా మనం ఈ క్లైంబింగ్ అనేది బాగా అలవాటైంది కదా, ఈ డీనో ఎక్కువ యూస్ చేయడం వల్ల ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడేవాడిని మీకు ఆల్రెడీ తెలుసు, చూసారు కదా క్లైంబ్ చేసేది కాదు. ఇప్పుడైతే బాగానే అలవాటైంది. ఓకే, సో ఇప్పుడైతే దీని పైకి అయితే వెళ్దాం. యూ కెన్ డూ దిస్. ఓకే, ఇలా తొందరగా పైకి వెళ్ళిపోతాం. ఇలా రైట్ సైడ్ నుంచి వెళ్తాం, మనం ఈజీగా క్లైంబ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చాక కొంచెం ఇబ్బంది పడుతుంది. సర్లే, మొత్తానికి అయితే పైకి అయితే వచ్చేసాం.
అండ్ ఇప్పుడు మనం టెలిపోర్ట్ అయిపోయాం. అదేంటి టెలిపోర్ట్ ఎందుకు అయ్యాం అనుకుంటున్నారా? ఏం లేదు గైస్, వచ్చేసి గేమ్ గ్లిచ్ అనమాట. లాస్ట్ ఎపిసోడ్ లో కూడా ఒక రెండు సార్లు అయితే మనం టెలిపోర్ట్ అయితే అయ్యాం. ఇది మేబీ జస్ట్ గేమ్ గ్లిచ్చే కదా, రీస్టార్ట్ చేస్తే పోద్దని చెప్పేసి నేను ఆ పార్ట్ అనేది ఇంక్లూడ్ చేయలేదు వీడియోలో. సో మళ్ళీ మనం ఇప్పుడు ఏంటంటే టెలిపోర్ట్ అవుతున్నాం కాబట్టి మీకు చూపించాల్సి వస్తుంది. ఈ గేమ్లో అయితే గ్లిచ్లు అయితే ఉన్నాయి అబరేషన్లో, ఓకేనా? సో దానికి ఏదైనా సొల్యూషన్ ఆలోచిద్దాం. ప్రస్తుతానికి అయితే వేరే లొకేషన్ అయితే వచ్చాం. అండ్ ఇక్కడ మనకి ఒక రావేజర్ అయితే ఉంది గైస్. ఆ రావేజర్ వచ్చేసి ఒకసారి మీకు ఇందులో సెర్చ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు 240 రావేజర్. ఓకే, ఒక 240 రావేజర్ అయితే స్పాట్ అయింది. జస్ట్ అలా కింద తిరుగుతుంటూ అటాక్ చేయడం మొదలెట్ని సర్లే అని చెప్పేసి నేను ఇలా పైకైతే వచ్చేసాను. అండ్ ఇప్పుడైతే మనం కిందకైతే వెళ్దాం. కిందకి వెళ్ళి దాన్ని అయితే ట్రాప్ చేద్దాం ఇప్పుడు. ఓకే, సో ఇంకా వైల్డ్ లైనర్స్ కూడా ఉన్నాయంటే లైక్ లో లెవెల్ ట్రావెలర్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి ఆటోమేటిక్గా పైకి అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి డైరెక్ట్ నాకౌట్ చేసేద్దాం అని చెప్పి అనుకున్నాను, కాకపోతే ఎందుకు లే రిస్క్ అయిపోద్దని చెప్పేసి మళ్ళీ ఐడియా క్యాన్సిల్ చేశాను అనమాట. అండ్ ఇప్పుడు దీన్ని అయితే ఏం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నా. ఈలోపు మనకి అదైతే దూరంగా పారిపోతుంది. సర్లే, దీనికి ఇదే మనకి పైకి అయితే వచ్చేసింది. థ్యాంక్ యూ. ఓ నో, మళ్ళీ కిందకి వెళ్ళిపోయిందా? ఇప్పుడు మళ్ళీ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఓకే, పైకి అయితే వచ్చేసింది. ఓ, మన టేన్ చేద్దాం అనుకున్నాడైనా కూడా కొంచెం డ్యామేజ్ అయినట్టు ఉంది. బట్ ఇట్స్ ఓకే, ప్రస్తుతానికి అయితే దీన్ని ట్రాప్ చేద్దాం. నాకౌటింగ్ ఎలాగో టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతానికి అయితే దీన్ని ట్రాప్ అయితే చేయలేదు. బాల్ అయితే వేసాం, ఫస్ట్ అయితే ఫెయిల్ అయింది, మళ్ళీ ట్రై చేద్దాం. అందుకే ఎప్పుడు స్పేర్ బాల్ పెట్టుకోవాలి. ఒక బాల్తో వెళ్ళారంటే మాత్రం ఇబ్బంది అయిపోద్ది. ఎప్పుడు స్పేర్ బాల్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ ఇప్పుడు దీనికి ట్రాప్ అయితే ప్లేస్ చేద్దాం. యా, సింపుల్గా ఇలా దగ్గర దగ్గర పడేస్తానా. కమ్ ఆన్, తొందరగా, లేట్ అయిపోద్ది. మళ్ళీ అది మళ్ళీ పారిపోయింది అనుకో, ఇబ్బంది అయిపోద్ది. ఓకే, ఇలా డబుల్ డబుల్ పెట్టేస్తున్నా. ఓకే, మొత్తానికి అయితే ట్రాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంకా నాకౌట్ చేసి టేమ్ చేసుకోవడమే. నాకు ఎందుకో డౌట్ పడుతుంది అబ్బా, ఇది పైకి వచ్చేస్తుందేమో అని చెప్పేసి. సర్లే, ఇంకొక రెండు అయితే క్రాఫ్ చేసి ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నా జస్ట్ సేఫ్టీ కోసం. ఆల్రెడీగా మనం బేస్కి అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టఫ్ మంచిలో మూవ్ చేస్తున్నా. సో ఇవన్నీ కైటిన్, క్యారటిన్ అండ్ ఆల్సో ఆయిల్, ఇవన్నీ టెక్ డైనస్ డైనస్ చంపడం వల్ల ఎక్కువ ఈ స్టఫ్ అంతా వచ్చింది. సో ఇదంతా మనం బేస్లో పడేసుకుందాం. అండ్ ఇప్పుడైతే దీన్ని అన్క్రై చేస్తాను. రావేజర్ని ఇందాక మనం క్రై చేస్తాం కదా, సో దాన్ని అయితే అన్క్రై చేసేసాను. అండ్ ఇక్కడ చూడండి, రావేజర్ ఇలా గుంపులో ఉంటే మనకి ఆ గుంపులో హైయెస్ట్ లెవెల్ రావేజర్కి ఈ ప్యాక్ లెడర్ బఫ్ అయితే వస్తుంది. కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది గైస్, అంతే. ఓకేనా? ప్రజెంట్ అయితే ఇక్కడ స్పార్క్ పౌడర్ అయితే చేస్తున్నా. మనకి గన్ పౌడర్ కావాలి, సో అందుకని చెప్పేసి స్పార్క్ పౌడర్ చేస్తున్నా. అండ్ తర్వాత మనం కొత్తగా టైం చేసిన ఈ రావేజర్ని తీసుకొచ్చాను బయటికి. మనం 171 డ్యామేజ్ అయితే చేస్తున్నాం. అండ్ మనకి ఇంకా లెవెల్స్ అయితే చేయాలి దీనికి. గైస్ మీరు ఆ చేతులు అబ్జర్వ్ చేస్తారా, ఎంత పెద్దగా ఉన్నాయో, భలే ఉన్నాయిగా చూడడానికి చాలా పెద్దగా. అండ్ ఇప్పుడు చూడండి, నైట్ అయితే అయిందనమాట. ఒకసారి మీకు బయటకు వెళ్ళి చూపిస్తాను చూడండి. ఈ అబరెంట్ డైనోసార్స్ అనేవి చాలా బాగా కనిపిస్తున్నాయి. ఆ లూమినెస్ గురించి పక్కన పెట్టేట, అదే బ్లూ జోన్కి సంబంధించింది. ఈ మెగలేనియా కానీ, యాంకిల్ కానీ, మన బాలు కానీ భలే ఉన్నాయి కదా. ఓన్లీ అబరెంట్ డైనోస్ మాత్రం అలా మెరుస్తున్నాయి. అండ్ తర్వాత మన రావేజర్ని తీసుకుని ఇలా బయటకు వచ్చాను. ఇక్కడ మనకు ఒక బ్యాష్ అయితే స్పాన్ అయింది. రెండు రావేజర్ తీసుకొచ్చాను కాబట్టి ధైర్యంగా అటాకింగ్ స్టార్ట్ చేశాను. ఇది లో లెవెల్ కాబట్టి ఈజీగా చచ్చిపోయింది అనమాట. ఓకే, ప్రస్తుతానికి అయితే ఇంకా దీనికి లెవెల్ చేత చేయాలి. ఇప్పుడు దాకా పాపం టెక్స్ట్ గోని చాలా అటాక్ చేసింది అది బ్యాసిలిస్కి, అందుకని చెప్పేసి ఇది అన్కాన్షియస్ అయిపోయింది. మనం ఈజీగా కిల్ చేసాం. సో ఇంకా దీనికి అయితే లెవెల్ అయితే చేస్తాను కొసేపు. అండ్ గైస్, ప్రస్తుతానికి అయితే ఇక్కడ అయితే యామ్ అయితే క్రాఫ్ట్ చేస్తాను అనమాట. ఈ లోపు కొంచెం మన టూల్స్ రిపేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే డ్యామేజ్ అయిపోయినాయి. మళ్ళీ ఏదైనా డైనమైట్ నాకౌట్ చేసినట్టు బ్రేక్ అయిపోయినాయి అనుకో, ఇబ్బంది అయిపోద్ది. అందుకని చెప్పేసి మొత్తం రిపేర్ అయితే చేసుకుంటున్నాం. క్రాస్ బోన్, అలాగే మన లాంగ్ నెక్ రైఫిల్, ఇంకా మనం ఈ డాట్స్ అయితే క్రాఫ్ట్ చేద్దాం. నిజంగా ఆ క్యాంప్ ఫైర్ ప్లేస్ చేయడం వల్లే ఈ చార్కోల్ వస్తుంది, దాంతో మనం ఈ అమ్మస్ అంతా క్రాఫ్ట్ చేయగలుగుతున్నాం. అండ్ తర్వాత మనం ట్రాప్ చేసిన రావేజర్ని టేమ్ చేద్దాం అని చెప్పేసి వెళ్తుంటే ఇక్కడ చూడండి, ఒక 270 రావేజర్ అయితే స్పాట్ అయింది. ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మనకి దగ్గర అయితే 110 అయితే ఉంది. ప్రస్తుతానికి దాన్ని కిల్ చేయాలి. దీన్ని అయితే కిల్ చేసాను. ఇక్కడ రెండే ఉన్నాయి, ఇంకో మిగతా రెండు కొంచెం దూరంగా ఉన్నాయి. సర్లే అని చెప్పేసి దాన్ని అయితే కిల్ చేసేసాను. ఇప్పుడు దీన్ని కూడా మనం ట్రాప్ చేద్దాం, ఎందుకంటే 270 ఎవడ మిస్ చేసుకుంటాడు చెప్పండి. ఓకే, సేమ్ మన దగ్గర బౌలర్ రెడీగా ఉంది కాబట్టి దీనికి బౌల్ ఇచ్చేద్దాం. కమ్ ఆన్, ఫెయిల్ అవ్వకూడదు. ఓకే, మనకైతే ఇదైతే బౌల్ అయితే అయిపోయింది. మనం దిగేసి ఇప్పుడు దీనికి ట్రాప్ అయితే ప్లేస్ చేద్దాం చుట్టూ. సేమ్ ఇందాకలాగే, అదేమి ఇందాక ఇరుక్కుంది రాక్ మధ్యలో. మనం డైరెక్ట్ ఇదైతే ఇక్కడ పెడతాం. ఇక్కడ ఇరుక్కోవడం లేదు కాబట్టి డైరెక్ట్ ఇందాకైతే దానికి ఫ్రంట్ బ్యాక్ కూడా రాక్ అయితే ఉంది. దీనికి అయితే ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రం ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మనం ట్రాపింగ్ అయితే చేసేసాం. దీనిపైకి అయితే క్లైమ్ చేసి దీని అయితే నాకౌట్ అయితే చేయాలి. మ్యాక్సిమం అంతా స్కిప్ చేస్తాను మీకు. ఓకేనా? ఆల్రెడీ చేసి నాకౌట్ అయ్యే టైంకి అయితే మనకి నైట్ అయితే అయిపోయింది అనమాట. బల్డ్ డాగ్ అయితే లైట్ అయితే ఆన్ చేశాను. ఇదైతే లాస్ట్ షాట్ ఇది.
మొత్తానికి అయితే నాకటైతే అయింది, కాస్త వెయిట్ చేసి వస్తాను ఇప్పుడు. ఓకే ఆల్రెడీగా ఇప్పుడు అయితే కాస్త వెయిట్ చేశాను, ఇప్పుడు దీనికైతే ఈ కుక్కడు రావట ఇద్దాం. అండ్ మనకి ఇదైతే టైం అయిపోయింది 270 రావేజర్, ఇది వచ్చేసి మనకి థర్డ్ రావేజర్ ఇది. సో ఇప్పుడు దీని అయితే క్రై చేసేద్దాం. క్రై చేసేసి ఇంకొక రావేజర్ అయితే ట్రాప్ చేస్తాం కదా, సో దాన్ని కూడా మనం వెళ్ళి నాకౌట్ అయితే చేద్దాం. ఆల్రెడీ మనం లొకేషన్ వచ్చాం అనమాట, ఇక్కడ చూడండి ఇక్కడ మనం ట్రాప్ చేసాం కదా, సో దీన్ని నాకౌట్ చేద్దాం అని చెప్పి గన్ చేశాను. అండ్ ఇది మనకి పైకి జంప్ చేసి బయటకు వచ్చేసింది కదా, ట్రాప్ నుంచి బయటకు వచ్చేసింది అంటే మనం ఇట్లా ఏం పెట్టలే కదా, సో అందుకని చెప్పేసి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని మళ్ళీ ట్రాప్ అయితే చేయాలి, ఇది ఒక పెద్ద తంతు. ఓకే ట్రై చేద్దాం, ఇంకేం చేస్తాం తప్పదు కదా. ఇలా చుట్టూ తిరిగి ఇలా వచ్చాను అండ్ ఇలా వచ్చేస్తే మనకి ఇది ఎక్కడైతే ఉండిపోయింది. కమ్ ఆన్ అరే ట్రాప్లోకి వచ్చేచ్చు కదా. ఓకే సో ఇక్కడైతే స్టక్ అయింది, ఏం చేద్దాం ఏం చేద్దాం. కమ్ ఆన్ ఇది కొంచెం ఎగిరితే సరిపోద్ది, జంప్ చేస్తే చాలు. ఓకే జంప్ అయితే చేసింది, ఆల్ రైట్ మొత్తానికి అయితే ట్రాప్లోకి అయితే వెళ్ళిపోయింది ఇది, ఎలా వచ్చిందో అలా దానికి వెళ్ళిపోయింది అనమాట ట్రాప్లోకి. ఓకే మనం ఇంకెక్కడ పెడదాం, ఇంకా పెట్టేసి యా మొత్తం ఇంకోటి అయితే పెట్టేసాను ఇక్కడ. అండ్ సీలింగ్ కూడా పెడదాం ఎందుకంటే జంప్ చేసి బయటకు వచ్చేస్తుంది కదా, ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇంకొక సీలింగ్ అయితే అన్లాక్ చేశాను. సో ఎప్పుడైతే ఒక క్రాఫ్ట్ ఇక్కడ ప్లేస్ చేస్తానా, జస్ట్ ఇప్పుడే ఆ రిజర్వేషన్ కలెక్ట్ చేసుకుని క్రాఫ్ట్ చేశాను అనమాట. సో మొత్తానికి అయితే దీన్ని ట్రాప్ చేసేప్పుడు దీన్ని తొందరగా నాకౌట్ చేసేద్దాం. అలాంటి ఇది మొత్తానికి అయితే నాకౌట్ అయితే అయింది, ఇప్పుడు దీనికైతే కదా వెయిట్ చేసి ఇక్కడ ఫుడ్ అయితే ఇస్తున్నప్పుడు ఇక్కడ మనకి మటన్ అయితే దొరికింది, ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఒక ఓవీస్ అయితే కనిపించింది, దాన్ని చంపేసి మటన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు అయితే మనకి టైం అయిపోయింది కాబట్టి దీన్ని కూడా మనం క్రై చేసేద్దాం, ఫస్ట్ అంట్రాక్ట్ చేసేసి దీని అయితే క్రై చేసేద్దాం. ఆల్రైట్ ఇప్పుడు మనం బేస్కి వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ చూడండి బేస్కి దగ్గరలో మనకి 470 గ్రేవ్ టెరెంట్ మళ్ళీ కనిపించింది, ఇందాక చూసిందే. నేను ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ కార్కినస్ అయితే ఉంది, సో సర్లేదు నేను ఎవరైనా చూద్దాం చెప్పి ఇక్కడ చూస్తున్నాకి 270 అనమాట. కాకపోతే నేను ఇక్కడ ఆలోచించి ఏంటి తెలుసా, దాని లెవెల్ కాదు, అక్కడ మీలీ చూడండి ఒకసారి 39 పాయింట్స్ ఉన్నాయి, మినిమం ఒక 45 అని ఉండాలి, జస్ట్ 39 ఉన్నాయి. సో ఆ లెవెల్కి ఆ మీలీ పాయింట్స్ సెట్ కాదు. సర్లే మనం దాన్ని కూడా తోచ చూద్దాం, ప్రస్తుతానికి అయితే బేస్గా వెళ్ళిపోదాం తొందరగా. అలాగే చెప్పండి బేస్గా తెచ్చాం అండ్ ఫైనల్లీ మనకి రావేజర్ ప్యాక్ అయితే మొత్తానికి అది వచ్చింది. సో అసలు ఈ రావేజర్ గురించి అది అనుకోలేదు, జస్ట్ అలా కనిపించింది కాబట్టి ఏం చేశాను అంతే. సో మొత్తానికి అయితే ఒక ప్యాక్ అయితే వచ్చింది. ముందు అన్క్రై చేసే ముందు మన ఫస్ట్ దానికి ఏమి అలాగే మీరు నేమ్ ఇస్తారు కాబట్టి సెకండ్ దానికి అయితే నెంబర్ 1 అని ఇచ్చేసాను, ఇది వచ్చేసి మనం సెకండ్ది అనమాట. సో దీనికి 2 అని ఇచ్చా అండ్ ఇంకొకటి అయితే ఉంది రావేజర్, సో దీనికైతే 3 అని ఇద్దాం. దీనికి క్రై సిగ్నల్ వస్తుందని తెలుసు, తెలిసే నేను దాన్ని అన్క్రై చేశాను. ఓకేనా తెలియదు కాదు. ఇప్పుడు దీనికి నెంబర్ 3 అని ఇచ్చేద్దాం, ఎందుకంటే ఎక్స్ట్రాగా మనం టైం చేసాం కదా. సో ప్రస్తుతానికి అయితే నెంబర్స్ ఇచ్చాను, తర్వాత నేను చూద్దాం. అండ్ కార్కినోస్ శాడిల్ చూడండి లెవెల్ 65 అన్లాక్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇంకా అన్లాక్ చేసినవి ఉన్నాయి చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి లీడింగ్ ఆటు మనం మనం డ్రాప్ చేస్తాం కదా లాస్ట్ ఎపిసోడ్లో, సో అదే అనమాట. దాంతో మనం లీడింగ్ కూడా చేసుకోవచ్చు మెటలింగ్ ఒకటిలాగే. ఇక్కడ వచ్చేసి జిప్ లైన్ అయితే ఉంది, సో ఇది అన్లాక్ చేశాను. ఇక్కడ మనకి రోల్డెడ్ శాడిల్స్ మాత్రం ఎక్కువ ఉన్నాయి, అదేంటో మరి, రెండు రకాలు ఉన్నాయి. ఓకే సో ఇక్కడ మనకి లీడ్ యారో కూడా ఉంది. ఓకే మనం లీడింగ్ ఒకటి యూస్ చేసి లీడ్ యారోస్ చేసుకోవచ్చు అనమాట, లైక్ మెటల్ యారోస్ లాగా పనిచేస్తుంది అనుకుంటా మేబీ. ఇక్కడ మనకి ఇక్కడ కొత్త వెపన్ కూడా ఉంది, సో దీన్ని కూడా ఒకసారి పాస్ చేసి చదువుకోండి ఎవరైనా కావాలంటే. ఓకేనా తర్వాత మనం టెస్ట్ చేద్దాం దాన్ని. ప్రస్తుతానికి అయితే అన్లాక్ చేస్తున్నా యారోస్ అనేవి, ఆల్సో లీడింగ్ కూడా అన్లాక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి మష్రూమ్ బ్రూ అంట, సో దీన్ని కూడా అన్లాక్ చేస్తాను, ఇది మనకి రేడియేషన్ తగ్గిస్తుంది అంట. ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ కాంపౌండ్ బిన్ అని ఉంది, సో అది కూడా అన్లాక్ చేశాను. ఆటో క్రాస్ బో అన్లాక్ చేసా. అండ్ ఇక్కడ మనకి బ్యాషెస్ క్యారో అంట, మరి దేని ఎలా యూజ్ అవుతుందో తెలియదు కానీ మేబీ ట్రాంకర్ అలాగే పనిచేస్తుంది అనుకుంటా. సో ఈ పిల్లర్స్ వచ్చేసి నాకు దేనికి యూజ్ అవుతుందో తెలియదు అసలు, సో మీకు కానీ తెలిస్తే కొంచెం కామెంట్ చేసి చెప్పండి అబ్బా. ఓకేనా ప్రస్తుతానికి అయితే మన దగ్గర కొంచెం ఉన్నట్టుంది బ్యాసిలిస్క్ వెనమ్, ఆ బ్యాసిలిస్క్ పాయిజన్ అన్నది, సో దాంతో యారెస్ అయితే చేశాను. ఇప్పుడు మనం బయటికి వెళ్ళి టెస్ట్ చేద్దాం అసలు ఏది ఎంత డ్యామేజ్ చేస్తుంది అన్నది. ఫస్ట్ మన ట్రాంకర్ ట్రై చేద్దాం, ఇక్కడ కార్బోనిమ్స్ అయితే ఉంది, సో దీన్ని ట్రై చేద్దాం. దీని అయితే హెడ్ షాట్ ఇచ్చాం, దీనికి 189 అంతే, మ్యాక్సిమం 189 దాకా వెళ్ళింది. తర్వాత ఇప్పుడు మనం ఈ ట్రాంక్ డాట్స్ అయితే టెస్ట్ చేద్దాం, దీంతో హిట్ చేస్తే మనకి లైక్ ఎంతవరకు పెరుగుతుంది, ఇంకా 272. ఓకే సో డాట్ వచ్చి 272. అండ్ మళ్ళీ వెయిట్ చేస్తాను, ఇక్కడ మనకి ఇప్పుడు ప్రెసెంట్ బ్యాసిలిస్క్ అయితే టెస్ట్ చేస్తున్నాం. అండ్ దీంతో హిట్ చేస్తే మనకి ఎంతవరకు పెరిగింది, 283.
అంటే లైక్ మనం నార్మల్ ప్రిమిటివ్ వాడితే డిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది కానీ మనం ప్రెసెంట్ అప్డేట్ చేసాం కాబట్టి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, జస్ట్ ఒక 10 డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ గైస్ తర్వాత ఇక్కడ అయితే ఒక బ్రాచ్ అయితే స్పాన్ ఉంది. ఇక్కడ అయితే నేను మన బాలుని యూసేజ్ చాలా కిల్స్ అయితే చేయబోతున్నా, ఎందుకంటే మనకి హైడ్ అయితే కావాలి. సో దీన్ని అయితే ప్రెసెంట్ కిల్ చేస్తున్నాను. దీన్ని ఎందుకు కిల్ చేస్తానంటే మెయిన్ దీని నుంచి మనకి చాలా ఎక్కువ స్టాఫ్ అయితే వస్తుంది గైస్. ఆల్సో మనకి 5 times హార్వెస్టింగ్ కదా, సో స్టాఫ్ అనేది చాలా తొందరగా వస్తుంది. బ్రాచ్ నుంచి అయితే ఇక్కడ చూడవచ్చు మీరు ఎంత మటన్ అలాగే ఎంత హైడ్ వస్తుందో. సో మెయిన్ మన థింగ్ ఏంటంటే హైడ్ కలెక్ట్ చేయడం, ఓకేనా? సో తొందరగా మనం లెవెల్స్ అయితే చేద్దాం అండ్ ఆల్సో చాలా కిల్స్ అయితే చేయబోతున్నాను. అన్నీ కిల్స్ చేసి మీకు చూపిస్తాను. మొత్తానికి అయితే బేసిక్ అయితే చూసాం, లెవెల్స్ అయితే ఏమి యాడ్ చేయలేదు. అండ్ కరెక్ట్గా మనం వచ్చి టైం చూడండి, దీనికైతే క్రైసిక్నెస్ అయితే పోయింది, కరెక్ట్గా టైం కదా వచ్చాం. ఓకే, సో ఇప్పుడు దీనికి కూడా ఈ లెవెల్స్ అయితే యాడ్ చేసేద్దాం. అండ్ మన బాల్ దగ్గర చాలా నా మీట్ కానీ హైడ్ కానీ ఉందన్నమాట. సో అవన్నీ ఇందులో పుల్ చేసుకుని ఇక్కడ ఒక మీట్ స్పాయిలర్ చేశాను, ఎందుకంటే చాలా మీట్ ఉంది కదా. సో మనకు మీట్ స్పాయిలర్ ఉంటే ఈజీగా మనం ఈ నార్కోటిక్స్ అన్నీ చేసుకోవచ్చు. ఆల్సో ట్రైక్ నుంచి అయితే చాలా ఎక్కువ కలెక్ట్ చేయగలుగుతున్నాం, ఈ నార్కోటిక్స్ కానీ లేకపోతే నార్కోటిక్ మష్రూమ్స్ కానీ తొందరగా కలెక్ట్ చేయగలుగుతున్నాం. ప్రస్తుతానికి అయితే మన దగ్గర మన బాల్ దగ్గర చూడండి ఎంత మీట్ ఉందో. సో ఆ మీట్ అంతా ఇందులో పుల్ చేసేసాను, చాలా మీట్ అయితే ఉంది కదా, 23,000 అంట. సో అన్ని కిల్స్ అయితే చేసాం. ఇక్కడ కొంచెం స్పార్క్ బోటర్ పెట్టేస్తే చాలు, మనకి ఈ మీట్ స్పాయిలర్ అనేది యాక్టివ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఆన్ చేసిన వెంటనే మనకి మీట్ స్పాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే నార్మల్గా ఉండదానికన్నా చాలా తొందరగా మీట్ అయితే స్పాయిల్ అవుతుంటుంది. ఆల్రెడీ మనం మెయిన్ విషయం ఆడుకుంటే అసలు ఎంత హైడ్ ఎందుకు కాల్ చేస్తా బ్రో అని మీరు అడగచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి రావేజర్ శాటిల్ అయితే దొరికింది. మనకి ప్రీవియస్ ఎపిసోడ్లో ఒక సప్లై డ్రాప్లో మనకి ఈ రావేజర్ అసెండెంట్ రావేజర్ శాటిల్ బ్లూ ప్రింట్ అయితే దొరికింది. సో ఇప్పుడు ఈ శాటిల్ ఒక 4 గ్రాఫ్ చేసి ఉన్న 4 రావేజర్లు ఇద్దామని చెప్పేసి ఫిక్స్ అయ్యా, అందుకని చెప్పేసి కలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ పుల్ చేస్తుంటే మన దగ్గర వుడ్ లేదంట. సర్లే ఇంకేం చేస్తాం, మళ్ళీ మన ట్రైకింగ్ చేసేసి రౌండ్స్ అయితే వేసాను. సో చాలా టైం అయితే పట్టిందనమాట. సో మీరు చూడొచ్చు మన దగ్గర వుడ్ వచ్చేసి బాగానే కలెక్ట్ అయ్యింది. సో బెరీస్ డ్రాప్ చేయడం ఇలా ట్రీస్ని కొట్టడం సరిపోయిందనమాట. నాకు తెలిసి ఇప్పుడు సరిపోతాయి, ఎందుకంటే ఒక్కొక్క శాడిల్కి దగ్గర దగ్గర 3,000 ఎంతో పడుతుంది ఆ వుడ్ అనేది. మన ట్రైక్లో వచ్చేసి ఒక 13,000 దాకా మనం అయితే కలెక్ట్ చేసాం. సో మొత్తం అన్నీ ఇందులో పుల్ చేసేస్తున్నా. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఒక్కొక్క దానికి 3,000 చిల్లర ఉంది. సో 4 శాడిల్స్ అంటే 12,000 దాకా వుడ్ అయితే కావాలి. అండ్ హైడ్ వచ్చేసి చాలా ఈజీగా కలెక్ట్ చేయొచ్చు, మీకు ఆల్రెడీ తెలుసు హైడ్ ఎంత ఫాస్ట్గా కలెక్ట్ అవుద్ది అన్నది. ఓకే, సో ప్రస్తుతానికి అయితే ఈ 4 క్రాప్ చేసేస్తాను. క్రాప్ చేసేసి మీకు చూపిస్తాను. ఒకసారి ఈ లోపు చూడండి, మనకి మీట్ స్పాయిలర్ అనేది ఒక 355 అయితే చేసిందనమాట, ఈ మీట్ని స్పాయిల్ చేసింది. సో ఇందులో పెట్టేసి ఈ 4 కొడస్ అయితే క్రాఫ్ చేసుకుందాం. అండ్ ఈలోపు మనకి శాడిల్స్ అయితే 3 అయితే క్రాఫ్ట్ అయినాయి, ఇంకొకటి ఉంది. సో ఇది కూడా క్రాఫ్ట్ అయిపోతే మనం పర్టికులర్లకి ఎక్కువ చేయొచ్చు. మెయిన్ ఈ శాడిల్ ఇంతలా చేయడానికి రీజన్ ఏంటో తెలుసా, చెప్పుకునేందుకు డైరెక్ట్ చూపిస్తాను మీకు. ఫస్ట్ దీనికి ఎక్విప్ చేసేద్దాం అన్నట్లకి. సో ఈ ప్రిమిటివ్ రిమూవ్ చేయడం, ఇవన్నీ ఎక్విప్ చేయడం తొందరగా చేసేద్దాం. మోన్ ప్రిమిటివ్, ఓకే, దీన్ని కూడా ఎక్విప్ చేసేసాను. అండ్ లాస్ట్ కూడా ఇచ్చేసాను. ఒకసారి మీకు దీన్ని మెయిన్ దాన్ని తీసుకెళ్ళి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కార్బోనిక్స్ అయితే ఉంది కదా, సో దీన్ని ఒకసారి అటాక్ చేస్తాం. ముందు నార్మల్ ప్రిమిటివ్ పెడదాం, నార్మల్ శాడిల్. సో ఒకసారి ఇప్పుడు చెక్ చేద్దాం అసలు ఎంత డ్యామేజ్ చేస్తుంది అన్నది. సో ఇది వచ్చేసి మనకి 9 డ్యామేజ్ చేస్తుంది కదా కార్బోనిమ్స్ అన్నది. ఇప్పుడు మనం అసెండెంట్ శాడిల్ అయితే ఎక్విప్ చేద్దాం, చూద్దాం. ఏ శాడిల్ ఏమైపోయింది, ఓకే, దీని ఇన్వెంటరీలోకి వెళ్ళిపోయింది. సో శాడిల్ అయితే ఎక్విప్ చేద్దాం. సో దీనికి ఎక్విప్ చేసినప్పుడు మనం అన్ని ఎక్విప్ అయిపోతాం, సో తొందరగా ఉండాలి కొంచెం, ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు చూసారా 9 కాస్త 2 అయింది, అంటే 77% డ్యామేజ్ రిడక్షన్ అనమాట. ఇదేంటి ఎంత కరెక్ట్ కాల్ చెప్పు అనుకోకుండా, నేను జస్ట్ ఇప్పుడే క్యాల్కులేట్ చేశాను. 9 - 77% కొట్టండి ఎంత తెలిసిపోద్ది మీకు, ఓకేనా? సో అంత డ్యామేజ్ రిడక్షన్ అంటే చూసుకోండి, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ అయినా మనకి 1,000 డ్యామేజ్ చేస్తుంది అనుకోండి, 77% అంటే దగ్గర దగ్గర మనకి 240 డ్యామేజ్ అవుతుంది. అది 1,000 డ్యామేజ్ చేస్తుంటే మనకి ఈ శాడిల్ వల్ల 240 డ్యామేజ్ అవుతుంది అనమాట. సో అంత రిడక్షన్ పెద్ద నెంబర్తో చూసుకోండి ఎప్పుడు, ఓకేనా? సో అందుకని చెప్పేసి దీనికైతే క్రాష్ చేసి ఎక్విప్ చేశాను, మెయిన్ రీజన్ అదే అనమాట, డ్యామేజ్ రిడక్షన్ కోసమే. సో ఇప్పుడు మొత్తం అన్నిటిని ఫాలో చేయించుకుంటున్నా, ఒకసారి అటాక్ చేసి చూద్దాం ఎంత ఫాస్ట్గా ఉంటుంది అనేది. ఇక్కడ ఒక లో లెవెల్ పారాసైటర్ ఏముంది, దీని అయితే అటాక్ చేద్దాం. అండ్ దీన్ని హిట్ చేయగానే మొత్తం మన దగ్గర ఉన్న ట్రావెలర్స్ అని అటాక్ చేయడం స్టార్ట్ చేసినాయి. ఓ బాయ్, జస్ట్ సెకండ్స్లో చంపేస్తున్నాయి, భలే ఉంది. ఓకే, ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా స్పీడ్ ఇంకా దారుణంగా ఉంటుందేమో, ఇంకా ఎక్కువ ట్రావెలర్స్ ఉంటాయి కనుక. ఓకే, సో ముందైతే ఇక్కడ తీసుకొద్దాం. అండ్ కొంచెం లెవెల్స్ అయితే చేస్తాం సాదాగా, ఒకసారి దీని మీద కూడా టెస్ట్ చేద్దాం. ఇక్కడ మనకి లెవెల్ 100 అయితే ఉంది, ఇంకా దీన్ని కూడా అటాక్ చేస్తాం. ఇంత తొందరగా చంపేస్తే చూద్దాం. ఓ మై గాడ్, సెకండ్స్లో చంపేస్తున్నాయి గైస్, సెకండ్స్, లిటరలీ సెకండ్స్లో చంపేస్తున్నాయి. నేను హిట్ అయితే వేసాను,
ఓ అది అలాగా అటాక్ చేయకపోతే ఇంకా ఈ మనీ కూడా అటాక్ చేయమనుకుంటా. ఓకే మనమే చంపేద్దాం. అండ్ ఇక్కడ ట్రైన్ అయితే కావాలని కలికాను అనమాట, ఏం చేస్తా చూద్దాం అని చెప్పేసి చంపేసినాయి అప్పుడే, జస్ట్ టచ్ చేసాను చంపేసినాయి అప్పుడే. ఓ నో, డ్యామేజ్ అంతా మనం తీసుకుంటున్నాం కాబట్టి పెద్ద డ్యామేజ్ కాదులేండి శాడిల్ ఉండడం వల్ల. అండ్ చూడండి ఇట్టే చంపేస్తున్నాయి, దగ్గరికి వస్తే చాలు చంపేస్తున్నాయి అనమాట నా అన్నీ కలిసి. భలే ఉంది కదా, చాలా పవర్ఫుల్గా అయితే ఉన్నాయి. సర్లే ఇంకా కాసేపు టైం పాస్ అయితే చేస్తాయి వీటితో, తర్వాత మీకు గేమ్ అయితే చూపిస్తా. ఆల్రెడీ మనం బేస్కి వచ్చాం అండ్ ఇక్కడ ఒక చైన్ సో అన్లాక్ చేస్తున్నాను. కాకపోతే మనం ఈ చైన్ సోని ఈ స్మితిలో కానీ ఇన్వెంటరీలో కానీ క్రాఫ్ట్ చేయలేం, దీనికి ఒక ఫ్యాబ్రికేటర్ కావాలి. సో దాన్ని క్రాఫ్ట్ అయితే ఇక్కడ ప్లేస్ చేశాను, సో చెక్ చేద్దాం బయట కానీ గ్లిచ్ అవుతుందేమో. యా బయటకి అయితే గ్లిచ్ అవ్వట్లే కానీ మనకి ఆ డోర్ యాక్సెస్ అయితే పోద్ది. బట్ యా ఇట్స్ ఓకే, ఇక్కడైతే ఒక చైన్ సోకి అయితే పుల్ చేశాను, కాకపోతే ఇక్కడ మర్చిపోయింది ఏంటనుకుంటున్నారు గ్యాస్ సిలిండర్. గ్యాస్ సిలిండర్ లేకపోతే మనకి ఫ్యాబ్రికేటర్ అయితే వర్క్ అవ్వదు. సో గ్యాస్ సిలిండర్ ఎలా చేయాలనుకుంటున్నారు, సింపుల్ ఆయిల్ అండ్ అలాగే కొంచెం హైడ్ ఇందులో పెట్టేసాం అనుకోండి ఈ ఫార్జ్లో, మనకి గ్యాస్ సిలిండర్ అయితే రెడీ అయిపోతుంది. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ పుల్ చేస్తున్నా. మన స్టోరేజ్ బాక్స్లో ఆయిల్ అంత ఎందుకు ఉంది అనుకోకండి, 2000 అరౌండ్ ఉంది కదా, అదంతా మనకి టెక్ డైనస్ చంపడం వల్ల వచ్చిందనమాట. ఇక్కడ కెమిస్ట్రీ బెంచ్ కూడా అన్లాక్ చేస్తున్నా, కాకపోతే ప్రస్తుతానికి అయితే ఏం ప్లేస్ చేయను దాన్ని. ఆల్సో బయట మనకి పారాసార్స్ ఉన్నాయి కదా, సో వచ్చేసి నేను మీటింగ్లో పెట్టాను. సో అది మీటింగ్ అయిపోతే తర్వాత మీకు చూపించి వచ్చేది. ఈ చైన్సాకి ఆ చైన్సా వర్క్ అవ్వాలంటే గ్యాస్ సిలిండర్ ఉండాలి, అందుకని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ మనకి అయితే మీటింగ్ అయితే అవుతున్నాయి, సో అది తర్వాత చూపిస్తాను మీకు. ఇక్కడ మనకి లెవెల్స్ కూడా వచ్చినాయి బాలుకి, ఇందాక మనం యాడ్ చేయడం మర్చిపోయాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే యాడ్ చేస్తున్నా. సో ఒక 12K వరకు హెల్త్ అది ఇంక్రీస్ చేసేసాం అండ్ ఇంక మనకి మిగిలినంతా మీల్ డ్యామేజ్ ఇంక్రీస్ చేస్తున్నా. ఓకే దానికన్నా హై యాడ్ చెప్పండి. ఈలోపు మనకి ఎగ్ అయితే వచ్చింది ఇక్కడ, సో దీనికైతే మీటింగ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఈ ఎగ్ తీసుకుని బాబాయ్ చాలా తొందరగా ఇంక్యుబేషన్ అయిపోతుంది, సో పికప్ చేసుకుని కొంచెం ఎదరికి వెళ్ళి ఇక్కడ దీన్ని అయితే డ్రాప్ చేద్దాం. సో యా మెయిన్ ఇక్కడ చైన్స్ ఎంత చేసాను తెలుసా, ఈ టెక్ డైనస్ని ఆ చైన్స్తో కిల్ చేసిన తర్వాత ఐ మీన్ ఆ బాడీ ఉంటుంది కదా, సో ఆ బాడీని చైన్స్తో కలెక్ట్ చేస్తే ఎక్కువ స్టఫ్ వస్తుందంట. సో అందుకని చెప్పేసి ఆ చైన్స్ అయితే క్రాఫ్ట్ చేశాను. సో మనకి మెయిన్ ఈ ఆయిల్ కోసం కూడా ఈ టెక్ డైనస్ని చెప్పాలి. సో బ్రీడ్ చేయడం చంపడం, బ్రీడ్ చేయడం చంపడం ఇదే పని అనమాట మనకు ఆయిల్ కావాలంటే. ఓకేనా, మీరు చూడొచ్చు నార్మల్గా వచ్చినాయి, మేబీ ఎక్కువ డైనస్ చంపితే ఎక్కువ వస్తుంది అనుకుంటా. సో తర్వాత చూద్దాం, మన చైన్సో లెవెల్ కూడా ఇంపార్టెంటే కదా ఎక్కువ స్టఫ్ రావడానికి. ఓకే సో ప్రజెంట్ అయితే ఇక్కడ మెటల్ సంబంధించిన స్టఫ్ అయితే అన్లాక్ చేస్తున్నాను. సో ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు, ఆ కార్కినోస్ ఉంది కదా, సో దాన్ని ట్రాప్ చేద్దాం అని చెప్పేసి చేస్తున్నా. అండ్ ఆల్సో ఆ ట్రాప్ గురించి అయితే నేనేం చెప్పను, ఆల్రెడీ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను ఆ ట్రాప్, ఎందుకంటే నేను యూట్యూబ్లో చూసాను అనమాట ట్రాప్ అన్నది. ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఎప్పుడు కార్కినోస్ అయితే టేమ్ చేయలేదు, ఎప్పుడు ట్రాప్ కూడా చేయలేదు. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశాను, ఆ మిస్టేక్ అంటే చూపిస్తాను చూడండి. సో నేను క్రాఫ్ చేసిన అన్ని ఇవే, సో మీరు చూసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. మిస్టేక్ అంటే చెప్పనా, ఇక్కడ నేను చేసింది బలిస్టా టోరెట్. మనకు కావాల్సింది ఏంటి, క్యాటపుల్ట్ అయితే కావాలి. సో మనం చేసింది ఏమో బలిస్టా టోరెట్. ఒకసారి నాకు ఎక్కడ డౌట్ కొట్టిందని చెప్పనా, ఇదిలా మనం ఎక్కిపోయిన తర్వాత ఇక్కడ బౌ కనిపించింది కదా, సో అప్పుడే అనిపిస్తుంది అనమాట ఇదే తేడా కొట్టింది ఇది కాదు కదా అని చెప్పేసి. ఓకే సో ప్రస్తుతానికి అయితే దాన్ని డిస్ట్రాయ్ చేసి ఇప్పుడు మనం మళ్ళీ క్యాటపుల్ట్ అయితే చేస్తున్నాం. అండ్ పెడితే క్రాఫ్టింగ్లో పెట్టేశాను, సో బలిస్టా టోరెట్కి క్యాటపుల్ట్కి అయితే డిఫరెన్స్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకి ఇన్వెంటర్ ఓపెన్ చేసిన అక్కడ యామో ఉంటుంది, బలిస్టాలు ఉండదు, ఓన్లీ క్యాటబుల్లో ఉంటుంది అనమాట. ఇందులో మనం బౌల్డ్ ర్యామో చేసుకోవచ్చు మెటల్ అండ్ అలాగే స్టోన్ యూస్ చేసి. ఓకేనా, సో ప్రస్తుతానికి అయితే ఇదైతే పికప్ చేస్తున్నాం అండ్ ఇప్పుడు మనం తొందరగా వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చూడండి నైట్ అయితే అయిపోయింది, మనం వెళ్తున్నాం. ఇక్కడ వెళ్తుంటే మనకి ఒక మ్యాక్స్లో ఏదో కనిపించిందంట బర్డ్ డాగ్కి, ఇక్కడ మనకి సిగ్నల్ ఇచ్చింది కింద, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చెక్ చేస్తుంటే మనకి ఇక్కడ ఒక మ్యాక్స్ లెవెల్ టెక్స్ట్ అయితే కనిపించింది గైస్, ఇక్కడ చూడండి 360 అంట. సేమ్ మనకి మన బేస్ దగ్గర ఉంది కదా, అది వచ్చేసి ఫీమేల్, సేమ్ అది కూడా అంతే ఇలాగే మ్యాక్స్ లెవెల్లో కనిపించింది. దీన్ని అయితే ఖచ్చితంగా ఇప్పుడు మనం టేమ్ అయితే చేద్దాం. ఆలోచించుకున్నాను ఇంకసేపు చేయాలా వద్దా ఎందుకు వేస్ట్ అని చెప్పేసి, కాకపోతే మ్యాక్స్ లెవెల్ ఎందుకు వదులుకోవడం చెప్పేసి ఇంకా దీన్ని ట్రాప్ చేద్దాం ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ చూడండి డిల్పో నేను అన్నకి వెళ్ళికన్నా అది అప్పుడు డిస్టర్బ్ అయిపోయి నా కోసం వచ్చేస్తుంది. సర్లే మనం బేస్కి వెళ్ళిపోయి జస్ట్ కొన్ని 4 డోర్ ఫ్రేమ్ చేసుకున్నాం అనుకో సరిపోద్ది. ఇక్కడ డోర్ ఫ్రేమ్ చేసి పెడతానా, కమాన్. ఓకే 4 పెట్టేసాం, ఇప్పుడు దాని అయితే తొందరగా ట్రాప్ చేసేద్దాం. ఆల్ రైట్ మొత్తానికి అయితే వచ్చింది ఇది దగ్గరికి, ఇప్పుడు తొందరగా అక్కడికి వెళ్ళిపోయి దీన్ని అయితే ట్రాప్ చేసేద్దాం. కమాన్ లోపలికి వచ్చిందా, ఓకే లోపలికి అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం జంప్ చేస్తే చాలు, డిన్నర్లో నాకు నచ్చింది ఇదే, ఈజీగా మనం ట్రాప్ లాంచి కూడా బయటకు వచ్చేయచ్చు. ఓకే సో ఇప్పుడు దీని అయితే నాకౌట్ అయితే చేస్తాను, అంతా మీకు ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి ఆల్రెడీ చూసారు కదా, అందుకని చెప్పేసి తొందరగా స్కిప్ చేసేసారు అనమాట అంతా. ఇప్పుడు ట్రాకింగ్ ఆన్లో పెట్టుకుని ఇంకా వెయిట్ చేస్తా. అండ్ ఇక్కడ చూడండి 270 స్టిగీ అంట, నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే మన దగ్గర ఉన్న కొంచెం ఫీమేలే, సో ఇది కూడా ఫీమేలే కాబట్టి కిల్ చేసేసాను. ఇంకా మేల్ అయితే మేబీ టైం చేద్దామేమో, ఇక్కడ చూడొచ్చు మీరు
మనకి ఫీమేల్. మనం నేమ్ వచ్చేసి మిస్టర్ నార్కోటిక్ అని ఇచ్చాం. అరే దీనికి నేమ్ అయితే చేంజ్ చేద్దాం, దీనికి మిస్ నార్కోటిక్ అని ఇద్దాం. ఓకేనా? ఓకే, నేమ్ అయితే చేంజ్ చేస్తాం. ఇంకా మనం వెయిట్ చేయడమే కాసేపు. ఇక్కడ చూడండి పారాసార్ అయితే ఉంది, జస్ట్ లెవెల్ 70. బట్ ఏమైనా అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు దాన్ని. ఆల్రెడీగా కాసేపు అయితే వెయిట్ చేసాను, మార్నింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీనికి అయితే ఫుడ్ అయితే ఇచ్చేద్దాం. ఇది వచ్చేసి మెజోబెరీస్ తింటుంది, మీకు ఆల్రెడీ తెలుసు. సో ఈ మెజోబెరీస్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అండ్ ఇంకా వెయిట్ చేయాలి, ఇంకా ఇది టైం అయ్యే వరకు. ఇప్పుడో తెల్లగట్లు పెట్టా. ఇప్పుడు చూడండి మార్నింగ్ ఎంత టైం అయిందో. అయినా సరే ఇంకా అవ్వలేదు, ఇప్పుడు కలుగుతుంది లాస్ట్ బైట్ అనమాట. ఇంకా కమాన్ ఇది తినేస్తే మనకి టైం అయిపోతే మనం ఆ కార్క్లోన్స్ కూడా చూడొచ్చు. ఓ మై గాడ్, ఇక్కడ ర్యాప్టర్ అయితే ఉంది. ఇక్కడ చూడండి జస్ట్ లో లెవలే. సో వెళ్ళి ఆ డోర్ డెక్ అయితే హెల్ప్ చేద్దాం. ఓకేనా? మనకి ముందు క్రాస్ బోకి యారోస్ అయితే ఎక్విప్ చేయాలి. మనం ట్రాంక్ యారోస్ అయితే ఎక్విప్ చేసుకున్నాను ఇప్పుడు దాకా. ఏ మనకి టెక్స్ట్ ట్యాగ్ అయితే టైం అయిపోయింది. ఇంకా నేను దాన్ని అటాక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఈ మెసేజ్ రాలేదు. ఓకే, ఇప్పుడు దీనికైతే హెల్ప్ చేద్దాం. ఓ నో, ఆ డోడాక్ని హిట్ చేసినట్టున్నాం మనం. యా డోడాక్ అయితే హిట్ చేసాం. ఇక్కడ మీరు చూడొచ్చు దాని టైల్కి అయితే మన యారో అయితే ఉంది. హెల్ప్ చేద్దాం వెళ్తే తిరిగి మన మీదకి వచ్చింది. బట్ యా ఇట్స్ ఓకే, మనం అయితే పట్టించుకోవద్దు ఇంకా దాన్ని. తొందరగా ఈ స్టేగన్ అయితే క్రైవ్ చేసేద్దాం. ఓకే, సో మనకి డోడక్ అయితే అటాక్ చేయడానికి వచ్చేసింది, కానీ మనం దగ్గర లేం కదా. సో అది మళ్ళీ అయితే అటాక్ చేయలేదు. ఇప్పుడు దీన్ని అయితే అన్క్రై చేసేసాను. మనం ట్రాప్ డిస్ట్రాయ్ చేయకుండా ఈజీగా బయట తీసుకురావచ్చు. క్రయో పార్ట్స్ ఉంటాయి, అది వచ్చేసి ఫీమేల్, ఇది వచ్చేసి మేల్. అండ్ స్టాట్స్ కూడా కంపేర్ చేద్దాం. ముందు ఒక శాడల్ అయితే క్రాఫ్ట్ చేసి ఎక్విప్ చేస్తాను దీనికి. ఓకే, శాడల్ అయితే క్రాఫ్ట్ చేసి ఎక్విప్ చేస్తాను. ఇప్పుడు పక్క తీసుకొచ్చా. అండ్ ఒకసారి కంపేర్ చేద్దాం స్టాట్స్. ఓకేనా? ఇక్కడ దీనికి మీరు చూడొచ్చు స్టాట్స్ వచ్చి 65 ఉంటాయి. ఇది వచ్చేసి మీలి 76 ఉంది, ఇది 66. అబ్బో 70స్లో ఉన్నాయి కదా దీని స్టాట్స్ అన్ని. మన ఫీమేల్స్ వచ్చేసి అన్ని 60స్లో ఉంటాయి, దీనికి వచ్చి 70స్లో ఉన్నాయి. ఇంప్రూవ్మెంటే, మనం ఒకవేళ బ్రీడ్ చేస్తే కనుక మంచి లెవెల్లో స్టేక్ అయితే వస్తుంది. ఆల్రెడీ మనం డీనాన్ వచ్చేసి కార్కినర్స్ కోసం వెళ్తుంటే ఇక్కడ డ్రాప్ అయితే ఉందన్నమాట. సో ఈ డ్రాప్లో మనకి అసెండెంట్ స్వర్డ్ శాడిల్ బ్లూ ప్రింట్ అయితే ఉంది. అదేంటి, నీకు అన్ని ఏ డ్రాప్ అయినా సరే అసెండెంట్ దొరికేస్తుంది అనుకోకండి. ఓన్లీ మీకు అసెండెంట్ వచ్చినట్టు మాత్రమే చూపిస్తున్నాను. అసెండెంట్ కానీ లేకపోతే బెటర్ లూట్ అయినా వచ్చినప్పుడు చూపిస్తాను, అంతే. మిగతా అన్ని స్కిప్ చేస్తాను. సో అందుకని చెప్పేసి మీకు అన్ని ఇలా బెస్ట్ కనిపిస్తున్నాయి. ఓకేనా? సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఇలా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూడండి మనకి ఆ డైనోకి మనకి డ్యామేజ్ అవుతుంది. అక్కడ ఏమి కింద మష్రూమ్స్ కట్టా ఏం లేవు, అసలు ఏమి లేవు. కాకపోతే మనకి డ్యామేజ్ అది అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, సార్ మీకు బ్యాక్ వెళ్ళి చూపిస్తాను. మరి ఈ ఏరియాలో ఎందుకు అవుతుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మనకి డ్యామేజ్ అది అవుతుంది. ఒకసారి ఇన్వెంటరీ ఓపెన్ చేసి చూద్దాం. మనకైతే ఏం తగ్గట్లే, కానీ నాకు తెలిసి ఫుడ్ వాటర్ తగ్గుతుంది, అవన్నీ మామూలే. ఇక్కడ మనకి డ్యామేజ్ ఎందుకు అవుతుందో తెలియదు, లొకేషన్ అయితే ఇది. సో మీకేమైనా తెలిస్తే కొంచెం చెప్పండి అబ్బా, కొంచెం కామెంట్లో. ఓకేనా? లొకేషన్ ముందుకైతే వద్దాం. ఇక్కడ మనకి ఇంకొక డ్రాప్ అయితే ఉంది. సో చూపిస్తాను అసలు నాకు ఏ డ్రా ఏం దొరుకుతుంది అన్నది. ఇక్కడ చూడండి ఆ లూట్ చూడండి ఒకసారి ఎలాగుందో. డైనోసార్ గేట్ వే అంట, ఇంకోటి మెటల్ పైప్ అంట. సో ఇలా చాలా దొరికినాయి. సో అన్నీ నేను పట్టించుకోవాలన్నమాట, ఎన్నో డ్రాప్ చేసేస్తాను. ఓన్లీ బెటర్ టూల్స్ వచ్చినా మాత్రం చూపిస్తున్నాను మీకు. ఓకేనా? అండ్ మన కార్కినస్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఒక గ్యాస్ వెన్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ మనకి అబెరెంట్ డైనోసారస్ అయితే ఉందన్నమాట. సో దాన్ని కొంచెం పట్టించుకోవద్దు, అక్కడ షార్క్ కోది అటాక్ చేసుకుంటున్నాయి అవి. ఇక్కడ మనకి ముందు మనకి కార్కినస్ అయితే ఉంది. సో ఇక్కడ తొందరగా ఈ ట్రాప్ అయితే ప్లేస్ చేస్తాను. ఇక్కడ ట్రాప్లో నేను చేసిన మిస్టేక్ ఇంకోటి కూడా ఉందన్నమాట. అదేంటంటే వాడు నార్మల్ మెటల్ డోర్ ఫ్రేమ్స్ ఇస్తే, ఐ మీన్ డబల్ డోర్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా. సో నార్మల్ చెప్తే నేను ఎస్ప్లస్ చేశాను, అదొక ఇబ్బంది అయిపోయింది. ఏదో ఇంకా ప్లేస్ చేశాను కానీ వర్క్ అవుట్ అవుతుందో తెలీదు. సో చెక్ చేద్దాం ఒకసారి. ఇలా మనం ఇక్కడ దీన్ని పెట్టేసుకుంటే సరిపోద్ది. నాకు ఎందుకో కొడేస్తుంది అబ్బా, ఎందుకంటే ఆ డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంది. అది ట్రాప్ అవుతుందో తెలియదు, చూడాలి ముందు ఒకసారి ఇందులోకి వెళ్ళి. ఇక్కడ చూడండి ట్రాప్ అయితే ఇలా ఉంటుంది. కరెక్ట్ ట్రాప్ అయితే కాదు ఇది. ఓకేనా? నేను ముందే చెప్పేస్తానా, కరెక్ట్ ట్రాప్ అయితే కాదు. ఇందులో మనకి కొంచెం మెటల్ అండ్ అలాగే స్టోన్ అయితే పెట్టా. జస్ట్ నేను గెస్గా పెట్టాను అది. నేను యూట్యూబ్లో చూసిన వీడియో ప్రాసెస్ వేరు, నేను పెట్టి ఇక్కడ ప్లేస్ చేసిన ప్రాసెస్ వేరు అనమాట. సో సర్లే ట్రై చేద్దాం. ఆడు చెప్పిందే ఫాలో అయ్యండి, మనం కూడా సొంతంగా చేయలేమని చెప్పేసి ట్రై చేసా. అది చూడండి ట్రాప్ అయితే అవ్వలేదు, అదైతే పైకి అయితే వచ్చేసింది. సర్లే లోపలికి ఆగిపోద్దేమో అని చెప్పి చూస్తున్నా, అది యా వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఓ నో, ఒకటి పక్కన చేత వస్తుంది. యా ఖచ్చితంగా మనకి ట్రాప్ అయితే వర్క్ అవ్వలేదు, అందుకే సొంత ప్రయోగాలు చేయకూడదు. ఉన్నది ఉన్నది ఫాలో అవ్వాలి, ట్యూటోరియల్స్ ఎందుకు ఉన్నాయి ఫాలో అవ్వడాకే కదా. సో యా ఇంకేం చేస్తాం, అంతా వేస్ట్ అయిపోయింది. సర్లే ఇంకొక ఐడియా తోద్దాం. ఓకేనా? ఆల్రెడీ మనం బేస్ కదా వచ్చాం. అండ్ ఇక్కడ చూడండి ఒక క్యానన్, అలాగే క్యానన్ బాల్ అయితే చేశాను అనమాట. సో వన్ షాట్ నాకౌట్ చేయొచ్చు అంట. సో అందుకని చెప్పేసి ఒకటే చేశాను ఏమో.
సో ఇది కూడా నేను యూట్యూబ్లోనే చూశాను. ఓకే సో ఆ వీడియో లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయొచ్చు. అండ్ ఆల్సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఏ ట్రాప్ కూడా వాళ్ళు చెప్పినట్టు ఫాలో అవ్వలేదు, ఇది కూడా నేను సొంత ప్రయోగంగా చేస్తున్నాను, ఇక్కడ మీరు చూడొచ్చు. సో వాడు చేసిన దానికి నేను ఇక్కడ పెట్టేదానికి నక్కకి నాగలవాలి అన్న తేడా ఉంటుంది. ఓకేనా, సో అంత డిఫరెన్స్ ఉంటుంది. ఓకే ఇదంతా నేను ఓన్గా చేస్తున్నాను, అంటే బేసిక్ ఐడియా ఆడిది ఈ మొత్తం అంతా మార్చేసింది నేనన్నమాట. ఓకేనా, సో ఇక్కడైతే ఈ పిల్లర్స్ అయితే పెడుతున్నా, ఈ పిల్లర్ పైన మనం ఈ దీన్ని అయితే పెట్టేసాం, కరెక్ట్గా ఏం చేసాం. సో ఇప్పుడు దీన్ని ట్రాప్ చేయాలి. ఆ సీలింగ్స్ అయితే చాలా దారుణంగా పెట్టాను, ఎలా పడితే అలాగే. సో ఆ ట్యూటోరియల్లో మాత్రం అలా తిప్పించడం, సో కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడు వెళ్ళి ఆ కార్టూన్స్ అయితే తీసుకొద్దాం. ఓకే సో కార్టూన్స్ అయితే మళ్ళీ ఫాలో అవుతుంది. ఓ నో, లోపలికి అయితే వెళ్ళట్లేదు, మేబీ సీలింగ్స్ అడ్డు ఉన్నట్టు ఉన్నాయి, ఈ ట్రాప్ కూడా ఫెయిల్ అయినట్టు ఉంది. కార్టూన్స్ అయ్యి బాబాయ్ తినేస్తున్నట్టు. ఓ నో, మా మీదకి వచ్చేస్తుంది, మనం తొందరగా పారిపోవాలి, లేకపోతే మనం పిక్ చేసి ఈజీగా కిల్ చేసేస్తుంది. ఓకే సో తర్వాత ఒక ఎస్ ప్లస్ మల్టీ టూల్ అయితే చేసుకుని ఈ సీలింగ్స్ అయితే డిస్ట్రాయ్ చేస్తున్నాం మొత్తం, సీలింగ్స్ అడ్డంగా ఉన్నాయి కాబట్టి. అండ్ ఇప్పుడు మళ్ళీ కార్టూన్స్ అయితే ఫాలో చేయించుకుంటున్నా, ఈసారి ఖచ్చితంగా ట్రాప్ అవుద్దు అనుకుంటున్నాను, ఎందుకంటే దానికి కరెక్ట్గా సరిపోద్ది స్పేస్ అన్నది. ఓకే లోపలికి అయితే వచ్చింది. నేను ఇక్కడ చేసిన మిస్టేక్ అయితే మళ్ళీ చెప్పానా, నేను అది ట్రాప్ అయిన తర్వాత వెనక్కి వెళ్ళి దానికి ఏదన్నా ఒక డోర్ ఫ్రేమ్ పెట్టండి సరిపోదును. సో అది పెట్టలేదు, ఇక్కడ చూడండి ఒక వన్ షాట్ అయితే చేస్తున్నా. ఓ మై గాడ్, మనం 1800 డ్యామేజ్ చేసాం ఒక్క షాట్కి. అండ్ దీన్ని చూడండి, అరే జస్ట్ 400 ఎక్స్ట్రా వచ్చుండే సరిపోతుంది కదా, కరెక్ట్గా 11200 అయింది, అయిపోయింది, అది బయటకు వెళ్ళిపోయింది, చెప్పాను కదా మిస్టేక్ అని, అది వెనకాల డోర్ ఫ్రేమ్ ప్లేస్ చేసిన సరిపోదును. సో అది తప్పించుకోకుండా ఉందను, బట్ ఇంకా అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోయింది మొత్తం అన్ని ఇక్కడ డిస్ట్రాయ్ చేసేసి. ఇప్పుడు ఒక క్యాటపోల్ట్ అయితే చేశాను మళ్ళీ. ఓకే సో ఇప్పుడు దీన్ని ఇంకా ఎలా రన్నింగ్లో నాకౌట్ చేయాలి తప్పదు, చాలాసార్లు ట్రై చేస్తున్నా, అంటే చాలా దారుణంగా ట్రై చేస్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకౌట్ అయితే అయిపోయింది కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొత్త కాబట్టి మనకి ఇంకా హిట్ అవ్వట్లేదు, అంత దూరం వెళ్ళట్లేదు, కొంచెం డిస్టెన్స్ ఎక్కువ దూరం కదిలిపోయింది అది, ఏమైతే వేస్ట్ అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు దీని అయితే పిక్ చేసుకుందాం, మళ్ళీ ట్రై చేద్దాం కొంచెం ఎదరికి వెళ్ళి. బౌల్ ర్యాము, ఓకే ఇక్కడైతే హిట్ చేస్తున్నా దీన్ని, కమాన్. ఇక్కడ మెయిన్ ఇంకో విషయం ఏంటంటే దాని లెగ్స్ మీద హిట్ చేయకూడదు, లెగ్ మీద హిట్ చేస్తే దానికి హెల్త్ తగ్గిపోద్ది కానీ టార్గ్ పెరగదు. సో ఇది ఒక ఇదొకటి ఉంది దీంతో తలకాయ పోటు. కమాన్, ఓకే మళ్ళీ వెళ్ళిపోయింది, మళ్ళీ దీన్ని పిక్ చేసుకుందాం. ఇక్కడ మళ్ళీ హిట్ చేస్తానా, ఇలా హిట్ చేసే కొద్దీ మనకి బౌల్డర్ ఏమో ఎంత దూరం వెళ్తానని అలవాటు అయిపోతుంటుంది అనమాట. ఇక్కడ చూడండి వరుసగా హిట్ చేస్తాను, ఇక్కడ చూడండి, కాకపోతే దానికి అన్ని లెగ్స్ తగిలేస్తుంది, అందుకని చెప్పి దానికి త్వరగా పెరగదని అనుకుంటున్నాను, చూద్దాం ఏమవుద్దు అన్నది. ఇది మళ్ళీ కిందకే తెలిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ప్రీవియస్ ఎపిసోడ్లో దగ్గర దగ్గర ఒక 3 డోడెక్స్ చంపా ఇదే ఏరియాలో, మీకు గుర్తుందో లేదో మరి. ఓకే సో ఇది అయితే ఇక్కడికి వచ్చాం, అండ్ దీనికి అయితే హెల్త్ అయితే తగ్గిపోతుంది, మీరు చూడొచ్చు దానికి స్కై బ్లూ కలర్ ఉంటుంది అనమాట. సో ఆ స్కై బ్లూ కలర్ వచ్చిందంటే బ్లడ్ వచ్చేస్తుంది, హెల్త్ తగ్గిపోతుందని అర్థం. ఇది ఇంకా టార్పరల్లోనే ఉంది, ఇది నేను చేయాలి కూడా అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ పెట్టేసి ఇక్కడ నాకు చేయడం స్టార్ట్ చేస్తుంటే మనకి ఇక్కడ ఇది వచ్చేసి మన చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, ఇది వచ్చేసి మనల్ని అటాక్ చేస్తుంది, బట్ అదేం పట్టించుకోకుండా దీన్ని అటాక్ చేస్తున్నాను. ఓ మై గాడ్, బ్యాక్గ్రౌండ్లో మనకి బ్యాసెస్కి అయితే ఉంది గైస్, కరెక్ట్గా దీన్ని నాకౌట్ చేసినప్పుడు రావాలా, అది కూడా ఈ మ్యాక్స్ లెవెల్ నాకౌట్ చేసినప్పుడు. ఏంటో ఇక్కడ బ్యాసెస్ అయితే ఉంది, ఇదేమో ఇక్కడే తిరుగుతుంది. దీనికి అయితే హెల్త్ మొత్తం పోయింది అబ్బా, దీని మీద ఆశ అయితే పోయింది నాకు, ఎలాగో ఇది లైక్ మీలీ కూడా తక్కువే ఉంది కాబట్టి ఇంకా గివప్ ఇచ్చేస్తున్నా, దీని అయితే ఇంకా టేం చేయను. సో ఫ్యూచర్లో అన్న మంచి కార్కునస్ కనిపిస్తే అప్పుడు టేం చేద్దాం, ప్రస్తుతానికైతే లైట్ ఇంకా. ఓకే దీని అయితే కిల్ చేసేస్తున్నా, కనీసం మనకి ఆర్గానిక్ పాలిమర్ అని వస్తుంది. ఓకే సో మొత్తానికి అయితే ఆర్గానిక్ పాలిమర్ అనేది కైటన్ వచ్చింది, ఇంకా ఆ బ్యాషన్ చంపుతా అని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఇంకా, ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది గైస్ అంతసేపు అయిన తర్వాత. ఇక్కడ చూడండి కరెక్ట్గా ఇలా వెళ్తుంటే దాన్ని ఏమో మన మీదకి వచ్చిందనమాట, జస్ట్ మిస్, కొంచెం మనం స్లో అయ్యి ఉంటే ఈజీగా మనకి హిట్ అవుదును, బట్ ఇప్పుడు దీన్ని అయితే కిల్ చేసేద్దాం. కమ్ ఆన్ యు కెన్ డూ దిస్. అండ్ గైస్ ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ 5K దాకా తీసుకొచ్చాను కదా, సో ఈ లోపల ఆ పేదరి తీరం చచ్చిపోయింది అనమాట, దాన్ని హార్వెస్ట్ చేసి దీన్ని హెల్త్ అయితే రికవర్ అయితే చేసుకుంది, మనకు కూడా కొన్ని బైట్స్ అయితే తగిలినాయి. సో మన లూమినస్కి అయితే టార్పర్ పెరిగిపోతుంది అబ్బా, బాగా దారుణంగా పెరుగుతుంది, ఇంకా తగ్గలేదు. ఓకే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి బ్రాచ్ అయితే కెలుక్కుంటుంది, మన లూమినస్కి వచ్చేసి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టార్పర్ పెరిగిపోయింది అనమాట.
ఈ బ్యాచ్ వచ్చేసి జస్ట్ 30 లెవెల్, కాకపోతే బ్యాచెస్కి అయితే బాగానే డ్యామేజ్ చేస్తుంది. సో ఇప్పుడు మనం తొందరగా ఆ బ్యాచ్లో చచ్చిపోకముందే దీన్ని అయితే కిల్ చేసేద్దాం. మనకి ఇంకా టార్పర్ సగం ఫుల్లే ఉంది, అయినా సరే రిస్క్ చేసి దీన్ని చంపేస్తున్నా. ఓకే ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. యా మొత్తానికి అయితే దీని అయితే కిల్ చేసాం ఒక 190 బ్యాచ్ తీసుకుని. మనకి లాల కూడా వచ్చింది, మనం లెవెల్ 99కి అయితే రీచ్ అయ్యాం. ఓ వావ్, ఐ థింక్ ఈ వీడియోలో మనం లెవెల్ 100కి రీచ్ అయిపోతాం ఈజీగా. ఓకే ప్రస్తుతానికి అయితే ఒక టెలిపోర్టర్ అయితే చేస్తాను, ఎందుకంటే మనం బేస్కి వెళ్దాం చూసాను ఆ బ్యాచ్ చంపిన తర్వాత బేస్కి వెళ్తుంటే మళ్ళీ టెలిపోర్ట్ అయ్యాం అనమాట. సో చాలా ఇబ్బంది అయిపోతుంది, ఎక్కడికైతే టెలిపోర్ట్ అయిపోయాం అందుకని చెప్పి ఇక్కడే ఒక టెలిపోర్టర్ అయితే పెడుతున్నాను. ఓకే సో ఈ లొకేషన్కి అయితే టెలిపోర్ట్ అయిపోతున్నాం ప్రతిసారి, అంటే కొంచెం వెనకాలే టెలిపోర్ట్ అయ్యాం అనుకోండి, ఈ పైకి వచ్చి కొంచెం సేఫ్ వేరే చేసుకుని అక్కడ టెలిపోర్టర్ అయితే ప్లేస్ చేశాను. అండ్ ఈ లొకేషన్లో మనకి ఒక హనీది అయితే కనిపించింది, ఇక్కడ మనకి జాయింట్ హనీబీ అయితే ఉంది, మనం టేమ్ చేసుకోవచ్చు కదా హనీబీని. సో అదైతే ఇక్కడ ఉందన్నమాట, ఇవి జస్ట్ ఇప్పుడే కలెక్ట్ చేశాను అక్కడ హనీ, అందులోంచి మనకి అటాక్ చేయడానికి వచ్చినాయి. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను, ఇక్కడ చూడొచ్చు జాయింట్ క్వీన్ బీ అయితే ఉంది ఇక్కడ ఇందులో. సో ఫ్యూచర్లో వద్దాం, ప్రస్తుతానికైతే మన దగ్గర ఏం లేవు కాబట్టి తొందరగా బేసిక్ వెళ్ళిపోదాం. జస్ట్ అలా వస్తున్నాను, వస్తుంటే కనిపించింది అది. బట్ యా ఈ లొకేషన్ అయితే మరి మీరైతే గుర్తించుకోవాలి, నేనైతే గుర్తించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రికార్డ్ చేస్తాను కదా, కావాల్సిన మళ్ళీ నేను ప్లే చేసుకుని చూసుకోవచ్చు అనమాట. ఏదో ఒక అడ్వాంటేజ్ అవుతుంది యూట్యూబర్లకి, ఇదే అడ్వాంటేజ్. ఓకే సో ప్రస్తుతానికి అయితే బేసిక్ వచ్చేసాం అండ్ మొత్తం అన్నీ ఇక్కడ ఆఫ్ చేసేసాను. క్యాంప్ ఫైర్స్ అనేవి ఒక 75 వచ్చినాయి ఒక్కొక్క దాంట్లో, సారీ 74 అయితే ఉన్నాయి, అన్నీ పుల్ చేసేసి ఇప్పుడు గన్ పొట్టర్ చేద్దాం. అండ్ ఆల్సో మన బేస్ దగ్గర కూడా ఒక టెలిపోర్టర్ అయితే పెట్టేశాను, దీనికి నేమ్ వచ్చేసి హోమ్ అని ఇద్దాం. ఓకే HOME. ఓకే హోమ్ అయితే ఇచ్చాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈజీగా ఇంకో ఈ ఉంది కదా, సో దీన్ని యూజ్ చేసి టెలిపోర్ట్ అయితే అయిపోవచ్చు అనమాట. మనం బై మిస్టేక్ రెండు చేసినట్టున్నాం, బట్ ఎవడైతే డ్రాప్ చేయడం బేస్లో పడేస్తాను. అండ్ తర్వాత ఇక్కడికి ఏదో వచ్చాను, ఇక్కడ మనకి అబ్జర్వన్ కావాలి, అబ్జర్వన్ ఎందుకంటే మనం హార్పూన్ లాంచర్ అని ఉంటుంది గాను, సో దానికోసం అబ్జర్వన్ కావాలంట. అబ్జర్వన్ ఇక్కడ మనకి ఇక్కడ బ్లూ జోన్ ఉంటుందంట, అంటే నేను రిసోర్స్ మ్యాప్ అని కొట్టండి ఒకసారి గూగుల్లో, సో మీకు వస్తుంది అబరేషన్ రిసోర్స్ మ్యాప్ అని కొడితే వస్తుంది. సో రిసోర్స్ ఎక్కడ ఉన్నాయి మనకు అన్నీ అక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి చూపిస్తుంది అనమాట లొకేషన్ ఉన్నది. సో అది వచ్చేసి ఇక్కడ ఈ బ్లూ జోన్లో కనిపించింది. సో అయితే మొత్తానికి ఈ వీడియో ధైర్యం చేసి సర్ఫేస్ అయితే రీచ్ అయ్యాం అండ్ ఆల్సో ఇప్పుడు బ్లూ జోన్లో కూడా ఎంటర్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఓ బాయ్ ఒకటైతే ఒప్పుకోవాలి, ఈ బ్లూ జోన్ మాత్రం భలే ఉందబ్బా ఈ గ్లోయింగ్ థింగ్స్ గట. అండ్ బై ద వే ఈ బ్లూ జోన్లోకి ఎంటర్ అయ్యే ముందు లైట్ పడ ఆన్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో ఈ షార్ట్ కట్ ప్రతిసారి పోతుంది అబ్బా, దీనికైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి కొంచెం. ఓకేనా అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ ఆల్ఫా వ్యాసేజ్కి అయితే స్పాట్ అయింది, కొంచెం జాగ్రత్త కూడా లేకపోతే వాళ్ళకి తీరిపోద్ది అనమాట. ఓకే ఇప్పుడు అయితే ఇలా కిందకైతే వెళ్దాం. అండ్ ఆల్సో ఈ రిసోర్స్ మ్యాప్ అనేది ఓన్లీ ఆబరేషన్ అనే కాదు, ఏ మ్యాప్ కన్నా ఉంటుంది. సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి ఆ మ్యాప్ పేరు కొట్టేసి రిసోర్స్ మ్యాప్ అని కొట్టండి, ఆటోమేటిక్గా మీకు స్టార్టింగ్ నుండి లింక్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా అందులో మీరు ఎక్కడెక్కడ ఏమున్నాయని చెప్పి వెతుక్కోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి బల్బ్లో ఉన్నది ఒక మ్యాక్లో అయితే స్పాట్ అయింది. ఒకసారి ఈ రాక్ అయితే హిట్ చేసి చూద్దాం, ఈ రాక్ హిట్ చేస్తే మనకి మెటల్ వస్తుందట చాలామంది స్టార్టింగ్ నుండి కామన్ చేసి చెప్పారు. సో అందుకని తెలిసింది, లేకపోతే నాకెక్కడ తెలిసింది గడుదు గుడ్డు. ఓకే ఇక్కడ చూడండి ఒక మ్యాక్స్ లెవెల్ డీనోన్ అయితే ఉందన్నమాట మన లూమినస్కి ఫ్రెండ్, కాకపోతే మనం దాన్ని అయితే టేమ్ చేయం ఎందుకంటే దానికన్నా హై లెవెల్ అయితే మనం ఆల్రెడీ చూసాం. సో హై లెవెల్ ఉంటాయిగా ఇప్పుడు చూద్దాం. ఓకేనా అండ్ ఇక్కడ చూడండి అబ్జర్వన్ అయితే లొకేషన్ ఉంది, మేబీ ఇంకా కిందకి వెళ్ళాలనుకుంటా, కిందకి వెళ్తేనేమో కొంచెం రిస్క్ లాగా ఉందే. ఆల్రెడీ మొత్తానికి అయితే ఇక్కడ తిరిగి తిరిగి అబ్జర్వన్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి అబ్జర్వన్ అయితే ఉంది, లొకేషన్ కూడా మీకు ఆల్రెడీ చూపించాను, ఒకరు బ్యాక్కి వెళ్ళి పాస్ చేసుకోండి లొకేషన్. ఓకేనా సో ఇప్పుడు మనం తొందరగా అనేకైపోయి కలెక్ట్ చేసుకుందాం. ఓకేనండి బాగానే వస్తుంది అబ్జర్వన్ ఉన్నది, ఒక దాని నుంచి 150 వచ్చింది, దీని నుంచి ఎంత వస్తుంది చూద్దాం. ఓకే 150-145 అలా వస్తుంది ఒక్కొక్క దాని నుంచి. ఇక్కడ ఉన్న అబ్జర్వన్ అంతా కలెక్ట్ చేసుకుంటాం ఎందుకంటే మనకి ఫ్యూచర్లో కావాలన్నా సరే మళ్ళీ లాస్ అవసరం ఉండదు. సో రెడీగా బేస్లో ఉంటుంది కాబట్టి క్రాఫ్టింగ్ కట్టా యూజ్ అవుతుంది. అండ్ ప్రస్తుతానికైతే మనం ఈ పిక్తో కలెక్ట్ చేస్తున్నాం కానీ మన ఈ మెటాలిక్ అని తీసుకొస్తే ఇంకా తొందరగా ఎక్కువ కలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ టైం చూద్దాం, ప్రస్తుతానికైతే ఓన్లీ పిక్తో కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోదాం. ఓకేనా ప్రస్తుతానికైతే అన్నీ కలెక్ట్ చేసుకున్నాం ఇక్కడ, ఇంకా అబ్జర్వన్ అయితే ఏం లేదు. ఇక్కడ మనకి మెటల్ కూడా ఉంది, సో మెటల్ కూడా కావాలంటే మన మెటాలిక్ అని తీసుకొని ఒకసారి రావచ్చు. ఓకేనా ఫ్యూచర్లో వద్దాం. అండ్ ఇక్కడ మనకి ఒక డంగ్ బీట్ అయితే ఉంది, మన దగ్గర స్పాయిల్ లిమిట్ కానీ ఫీసెస్ కానీ ఏదీ లేదనమాట. సరే మన దగ్గర ఎలా ఉందో తప్పట్లమ్మా తప్పట్లేవు, మన దగ్గర మామూలుగా లేదు, ఒక్కటి కూడా లేదు మన దగ్గర హ్యూమన్ ఫీసెస్ కానీ డైనా ఫీసెస్ కానీ స్పాయిల్ లిమిట్ కానీ ఏమి లేదు. దీంట్లో ఏం చేద్దామంటే సర్లే ఇంకేం చేస్తాం, ఇంకా అలా లైట్ తీసుకున్నాను, ఇంకా ఎలగలోలేదు కాబట్టి ఇంక వదిలేసాను. అండ్ చూడండి టెలిపోర్టర్ అంత బాగా చదువుతుందో, అక్కడి నుంచి అక్కడ రావడానికి చాలా టైం పడుతుంది. సో సింపుల్గా మనం ఇక్కడికైతే టెలిపోర్ట్ అయిపోయాం.
బై ది వే మీకు ఓకే కదా టెలిపోర్టర్ యూస్ చేయడం? ఎందుకంటే ఎందుకు నాకు తెలీదు, వేరే సిరీస్ కన్నా ఈ అబరేషన్లో ఏంటంటే ప్రతిదీ మిమ్మల్ని అడిగి చేయాలనిపిస్తుంది, అందుకని చెప్పేసి అడుగుతున్నా. సో మీకు ఓకే కదా? సో టెలిపోర్టర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే నాకైతే చాలా టైం అయితే సేవ్ అవుద్ది అనమాట. సో అందుకని చెప్పేసి యూస్ చేస్తున్నా. మీకు ఓకే కాదు కొంచెం చెప్పండి అబ్బా. ఓకేనా? సో ఇక్కడైతే నేను ఒక హార్పూన్ లాంచర్ అయితే చేశాను, అండ్ ఆల్సో ఈ నెట్ కూడా క్రాఫ్ట్ చేసేసాను. సో ఇదే దీన్ని యూస్ చేసి మనం కార్కనోషన్ అయితే ట్రాప్ చేయొచ్చు అంట. సో ప్రస్తుతానికి అయితే ఇన్వెంటరీలో ఒక ట్రాప్, బేసిక్ ట్రాప్ అంటే లైక్ పిల్లర్స్ ఇవన్నీ బేసిక్ ట్రాప్ అయితే ఇన్వెంటరీలో పెట్టి తిరుగుతాను. ఒక మంచి లెవెల్ కార్కనోషన్ అన్న దొరికితే అప్పుడు చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే మనం వెళ్ళాం కదా, ఇందాక అబ్జిడియన్ లొకేషన్ దొరికింది కదా, సో ఆ లొకేషన్లో కూడా ఒక టెలిపోర్టర్ పెడదాం అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో ఇప్పుడు అక్కడికి వచ్చాం, అండ్ ఇక్కడ ఒక టెలిపోర్టర్ అయితే పెట్టేసుకుందాం. డంగ్ బిడ్లు అయితే ఇక్కడ ఉంది, ఇంకా సర్లే ఇంకా దాని అయితే ఇంకా దాని వరకు వెళ్ళొద్దు, దాని వల్ల వెళ్ళేద్దాం. ఇంకేంటి ఏం జరుగుతుంది? ఓ నో, మెగలోసారస్ అయితే ఉంది, దీని అయితే కిల్ చేసేద్దాం. ఇది నైట్, సో మెగలోస్ ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది, అండ్ ఆల్సో అది మనల్ని పిక్ చేయగలవు అని తెలిసినా సరే కావాలని వెళ్ళాను, ఇక్కడ పిక్ చేసేసింది. కాకపోతే మన లూమినెస్ అనేది యాగ్రోలో ఉంది, అందుకని చెప్పేసి వెళ్ళాలి బట్ ధైర్యంగా. ఓకే, ఇది అయితే కిల్ అయితే అయిపోయింది. జస్ట్ లెవెల్ ట్వంటీ అంత అలా ఉందంటే ఇంకా మ్యాక్స్ లెవెల్ అయితే ఎంత దారుణంగా ఉంటుందో మెగలో. సో ఫ్యూచర్లో మెగలోని కూడా చూద్దాం, దొరికితే ఖచ్చితంగా టీమ్ చేద్దాం. ఓకే, సో ప్రజెంట్ మనం వచ్చిన పని ఏంటి, ఇక్కడ ఒక టెలిపోర్టర్ అయితే పెడదాం తొందరగా పెట్టేసి. ఓకే, సో ఎలా పెట్టేద్దాం, కొంచెం ఎప్పుడైనా డైనోసార్ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది, డిస్టెన్స్ పెట్టుకోండి. నేను ఇక్కడ నేమ్ వచ్చేసి అబ్జర్వన్ ఇచ్చేస్తాను, ఎందుకంటే ఇక్కడ అబ్జర్వన్ దొరుకుతుంది కాబట్టి. అలాంటి మనం నేమ్ అయితే ఇచ్చేసాం, అండ్ ఇప్పుడు తొందరగా బేసిక్ అయితే రేపు అయిపోతాం. అండ్ తర్వాత ఏం చేశానంటే మన బాలు యూస్ చేసి ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ మనకి బీ హైవ్ ఉంది కదా, ఇక్కడికి వచ్చాను. సో ఒకసారి కల్చర్ చూద్దాం, ఇంకా మనకి ఇక్కడ క్వీన్ బీ ఉందో లేదో తెలియదు. సో ఒకసారి చూద్దాం. ఓకే, ఇక్కడ డేంజర్ చేసేలో ఇక్కడ కలెక్ట్ చేశాను. కాకపోతే మనం అటాక్ చేయడానికి ఏం రాలేదంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ క్వీన్ బీ అనేది పోయినట్టు ఉంది. ఒకసారి మనం ఈ ట్రాకర్ యూస్ చేసి కన్ఫర్మ్ చేసుకుందాం. క్వీన్ బీ అంటే చాలా టైం అయింది, అందుకని చెప్పేసి డిస్పాన్ అయిపోయినట్టు ఉంది. యా, క్వీన్ బీ అయితే చేతులారా పోగొట్టేసుకున్నాం. ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం. వెళ్ళే ప్రస్తుతానికి అయితే దీని అయితే హిట్ చేసేసాం, అండ్ ఇక్కడ చూడండి 6000 డ్యామేజ్ చేసింది. ఓన్లీ బీహైకి మాత్రం అంత డ్యామేజ్ చేస్తుంది కేసు. ఓకేనా, నార్మల్గా అంత డ్యామేజ్ అయితే చేయదు. అండ్ ఆల్సో ఇక్కడ ఒక ట్రాప్ అయితే పెడుతున్నా, ఇందాక మనం ఫస్ట్ టెలిపోర్టర్ పెట్టుకున్నాం కదా, సో ఆ లొకేషన్కి టెలిపోర్ట్ అయిన తర్వాత ఇక్కడ ట్రాప్ అయితే పెడుతున్నా. ఎందుకు పెడుతున్నాం తెలుసా? మీకు కళ్ళు ముందే కనిపిస్తుంది, అదేంటో తెలుసా? 270 డైర్ బేర్ ఫీమేల్. ఎస్ గెస్, 270 డైర్ బేర్ అయితే మనకి కనిపించింది ఇక్కడ. సో ఇప్పుడు దీని అయితే ట్రాప్ చేద్దాం, ఎందుకంటే మన బాలుకి మంచి పేరు కింద మనకు వస్తుంది ఇది. ఓకే, సో ఇప్పుడు దీని అయితే హిట్ చేయాలి. ఇప్పుడు మోన్, అవును పక్క వెళ్ళిపోతుంది, కాసేపు అయితే వెయిట్ చేస్తాను, ఆటోమేటిక్గా అదే వస్తుంది పక్కకి. ఓకే, సో ఇప్పుడు దీని హిట్ చేద్దాం, తొందరగా మనకి ట్రాప్లోకి వచ్చి ట్రాప్ అయిపోయామ్మా. ఓకే, ఆల్ రైట్, మొత్తానికి అయితే ట్రాప్లోకి వచ్చింది. ఇప్పుడు ఓనో ఆ డోర్ ఫ్రేమ్ సరిపోదు అనుకుంటా, సరే కొంచెం ఇంకోటి పెడదాం ఇక్కడ సేఫ్టీ కోసం. అలా పెట్టానా, ఆటోమేటిక్గా మళ్ళీ దాని దగ్గరలో పెట్టేసి, ఎందుకంటే కొంచెం ఎదరక మూవ్ అయింది అందుకని చెప్పేసి ఎదరక పెట్టేశాను అనమాట. ఇప్పుడు దీని పైకి ఎక్కేసి దీని అయితే నాకౌట్ అయితే చేద్దాం. ఓకే, తొందరగా అయితే నాకౌట్ చేసేస్తాను. సో ఇదైతే నాకౌట్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి దగ్గరలోనే మనకి ఇక్కడ ప్లాంట్ కూడా ఉందన్నమాట, ఎందుకంటే ఇక్కడ కొన్ని డ్యామేజ్ ఉన్నాయి, అది క్లియర్ చేశాను. మనకి డ్యామేజ్ అయింది, సో అది రికవర్ చేసుకుంటాను. ఇది రికవర్ అయిన లోపు దానికి ఆకలేస్తుంది, సో అప్పుడు మనం దానికైతే ఫుడ్ ఇద్దాం. ప్రస్తుతానికైతే మన బాలో వచ్చేసి లెవెల్ 490కి అయితే రీచ్ అయ్యాడు. ఓకే, ఇప్పుడు దీనికైతే ఫుడ్ అయితే ఇద్దాం. దీనికి మన దగ్గర ఇందాక హనీ కలిచేసాం కదా, సో ఆ హనీ దీనికి ఇద్దాం అనమాట. రెండే రెండు హనీ వేస్తే సరిపోద్ది. సో ఒకటి తినేసి చూడండి, 66% అయింది దగ్గర దగ్గర. సో మిగతాది వెయిట్ చేయాలి తప్పదు. అండ్ మనకి మొత్తానికైతే టేమ్ అయిపోయింది. 270 కాస్తే ఎంత అయింది ఇది? ఓ 404 అయింది. అండ్ ఆల్సో మీలీ అయితే తక్కువ ఉంది, బట్ యా ఇట్స్ ఓకే. దీని అయితే క్రై చేసేస్తున్నా, అండ్ ఆల్సో ట్రాప్ అంతా రిమూవ్ చేసి బేసిక్గా వెళ్ళిపోతాం. ఇప్పుడు దానికంటే ముందు ఈ పైన ఏంటంటే మనం టైర్ పెయిన్ ట్రాక్ చేస్తాం కదా, సో దాని పైన ఏంటంటే ఇక్కడ ఒక గ్రేవ్ టైర్ అంటే ఉంది 400. సరదాగా హిట్ చేద్దాం అని చెప్పి చూస్తున్నా, మనం జస్ట్ 500 డ్యామేజ్ చేస్తున్నాం. మేబీ కొంచెం డ్యామేజ్ రెసిస్టెన్స్ అనుకుంటా, నార్మల్గా అయితే మనం 1000 డ్యామేజ్ చేస్తాం, కాకపోతే దానికి హాఫ్ అవుతుంది. చాలా రిస్క్ అనమాట, ఇంకేం చేస్తాం, లగెత్తురా అన్నట్టు ఇక్కడ మొత్తం పరిగెడతా వచ్చేస్తున్నాను, ఎందుకంటే అది హిట్ చేసిందంటే మనకి చాలా డ్యామేజ్ అవుతుంది. సో అందుకని చెప్పేసి పారిపోతున్నాం అనమాట ఇప్పుడు. ఓకే, ఇక్కడ మనకి కార్ను ఉంది, కార్ను వస్తున్నట్టు ఉంది. ఓకే, కార్ను వస్తుంది, నేనైతే హిట్ చేద్దాం. కమాన్, మనం 1000 డ్యామేజ్ చేస్తున్నాం, కాకపోతే ఆ గ్రేవ్ టైరెంట్ మాత్రం హాఫ్ డ్యామేజ్ అవుతుంది మరి అదేంటో. అండ్ ఇక్కడ చూడండి, ఆన్ ది వేలు వెళ్తుంటే ఇక్కడ మనకి 280 టెరిజన్ అయితే కనిపించింది. సో దీని కూడా మనం టేమ్ అయితే చేద్దాం. ఓకేనా, సో దీనికైతే కొంచెం అరేంజ్మెంట్స్ అయితే చేయాలి. సో బేసికల్లీ మళ్ళీ వస్తాను ఇక్కడ దీనికోసం.
పర్లేదు, పాయింట్స్ కూడా బాగానే ఉన్నాయి. 300% ఉంది మీలీ వచ్చేసి, అది ఒకటి కొంచెం చూసుకోవాలి. కరెక్ట్గా 300 ఉంది. సో యా, ఫస్ట్ టైం కదా బేస్కి వచ్చాం, అండ్ మన బాల్యకు గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కదా, సో ఆ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ డ్రాప్ చేద్దాం. ఓకే, సో మీ ఇద్దరు కొంచెం ఎంజాయ్ చేయండి. అదేంటి దూరం వెళ్ళిపోద్ది ఏంటి, కోపం వచ్చినట్టు ఉంది ట్రాప్ చేసినందుకు, దగ్గరుండి ట్రాప్ చేసింది కదా అందుకని చెప్పేసి. సర్లే, కాసేపు నాకు మాట్లాడద్దు అంటే. ఇక్కడ చూడండి పాయింట్స్ అయితే చూడండి, సో ఇక్కడ పెద్ద డిఫరెన్స్ లేదు, అన్ని లో లెవెల్ తక్కువగానే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే వెయిట్ అలాగే స్టామినా అయితే బాగుంది. సో బ్రీడ్ చేసినప్పుడు మాత్రం ఆ ఫీమేల్ నుంచి ఆ రెండు స్టాట్స్, మిగతా అన్ని మన మేల్ నుంచి స్టాట్స్ వస్తే భలే ఉంటుంది అనమాట. బేబీ అన్నది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ట్రాప్ అయితే ఇక్కడ ప్లేస్ చేస్తానా. దేనికోసం అనుకుంటున్నారు, పెరిజన కోసం. ఓకే, సేమ్ మనం ఎప్పుడు నుంచో చేస్తున్నాం కదా, సేమ్ ట్రాప్ అనమాట. కింద ఫౌండేషన్స్ పెట్టడం, చుట్టూ వాల్స్ పెట్టడం, ఇదే ట్రాప్ ఇంకా. నాకైతే బోర్ కొట్టలేదు, మీకు బోర్ కొడుతుందేమో తెలియదు కానీ నాకైతే బోర్ కొట్టలేదు. సేమ్ అదే ట్రాప్ యూస్ చేస్తున్నాను, చాలా కంఫర్టబుల్గా ఉంది నాకైతే. సో అందుకని చెప్పేసి చేస్తున్నాను, ఇక్కడ కొంచెం దూరం పెట్టేస్తాను అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ దగ్గరికి అయితే పెడుతున్నా. అయినా సరే మనం సరిగ్గా పెట్టలేదు ఇక్కడ. సరే, ప్రస్తుతానికి అయితే వాల్స్ అయితే పెడదాం, అండ్ ఒకసారి చెక్ చేద్దాం. యా, అక్కడైతే చాలా పెద్ద స్పేస్ అయితే ఉంది, ఖచ్చితంగా తెలిసి తప్పించుకుంటుంది. సరే, ఒకసారి టెస్ట్ చేద్దాం. తెరిగి వచ్చేసింది, ఇక్కడ మనకి ట్రాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వాల్ అయితే ప్లేస్ చేద్దాం. అదేంటి, స్టోన్కి డ్యామేజ్ చేయలేదు కదా. ఓ నో, లైట్గా డ్యామేజ్ అయినట్టు ఉంది, బట్ యా ఇట్స్ ఓకే. సో మొత్తానికి అయితే దీన్ని ట్రాప్ చేసాం, బయటకు వచ్చేస్తుందా. యా అనుకున్నాను, అనుకున్నట్టే బయటకు అది వచ్చింది. ఓ నో, పారిపోదాం. సో కొంచెం ట్రాప్ని అయితే ఫిక్స్ చేయాలి, సో మళ్ళీ వద్దాం. ఓకేనా, ప్రస్తుతానికి అయితే కొంచెం ఇలా పైకి వెళ్ళిపోదాం. ఈ డినోన్ వల్ల ఇదే మెయిన్ బెనిఫిట్, ఎక్కడ కనిపిస్తే అక్కడికి పైకి ఎక్కేచ్చు అనమాట. ఓకే, సో ట్రాప్ అయితే కొంచెం ఫిక్స్ చేశాను, ఇప్పుడు దీన్ని అయితే తీసుకురావాలి. ఇంకొక ఇక్కడ బర్డ్ బ్లాక్ చూడండి, ఇంకొక హై లెవెల్ అయితే స్పాట్ చేసింది, బట్ దాని గురించి నేను ప్రస్తుతానికి అయితే పట్టించుకోను. ప్రజెంట్ ఇప్పుడు దీని అయితే ట్రాప్ చేయడంలో బిజీగా ఉన్నాం మనం. ఓకే, సో ఈ ట్రాప్లో ఏంటంటే జస్ట్ ఇంకొక స్టోన్ ఫౌండేషన్ అయితే పెట్టాను ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మనం రెండు డోర్స్ పెడితే సరిపోద్ది. ఒక హెక్సాగాన్ షేప్లో వచ్చింది. ఓకే, హెక్సాగాన్ ఏదో ఏదో అంటారు దాన్ని, పెంటగాన్ ఏదో ఉంటారు సంథింగ్. సో ఫైవ్ సైడ్స్ ఉన్నాయి కదా, సో ఆ ట్రాప్ అనమాట. ఓకే, మొత్తానికి అయితే ట్రాప్ అయితే అయింది. ఇంకా దీన్ని నాకౌట్ చేసి టేంజ్ చేయడం ఒకటే మిగిలిందనమాట. సరే, ఇంక తొందరగా నేనైతే నాకౌట్ చేసేస్తాను, మీకు అంతా స్కిప్ చేస్తాను. ఓ, దీనికి 16,000 టార్పర్ ఉందా, అయితే చాలా టైం పట్టుబోతుంది గైస్. సో మీకైతే స్ప్లిట్ సెకండ్లో చూపించేస్తాను, కానీ నాకైతే చాలా టైం అయితే పడుతుంది. మొత్తానికి అయితే ఏదైతే నాకౌట్ అయితే అయిందనమాట. ఇంకా సేపు అయితే వెయిట్ చేద్దాం, ఎందుకంటే తెరిజినస్ ఫుడ్ అనేది చాలా స్లోగా తింటుంది. సో అందుకని చెప్పేసి చాలాసేపు అయితే వెయిట్ చేయాలి. అండ్ ఈలోపు ఏం చేద్దాం అంటే, ఇందాక మనకి బల్బ్ బ్లాగ్ అయితే ఒక మ్యాక్స్ లెవెల్ చూపించింది కదా, సో అది ఇంకా ఉంటే ఒకసారి చూద్దాం. ముందు ట్రాకర్ అయితే ఆన్ చేస్తాను, దీనికి ఒకసారి ముందుకెళ్ళి చెక్ చేద్దాం ఇంకా ఉందో లేదో. ఓ, ఇక్కడ ఇంకా చూపిస్తుంది మనకి, మేబీ అన్న డోడెక్క కాదు. ఇక్కడ కార్కనోస్ లెవెల్ 20, బల్బ్ బ్లాగ్ 20 180. ఇక్కడ ఏం లేదు, మేబీ కొంచెం ముందుకెళ్దాం. ప్యారసరా, ప్యారసర్ 150. ఓ మై గాడ్, మెగలినియా 300. ఓకే, మన దగ్గర ఉందేంటి ఫీమేల్, మనం టేమ్ చేసింది. సో ఆల్రెడీ నాకు ఇంకా గుర్తుందనమాట. సో యా, మన దగ్గర ఉన్నది అయితే ఫీమేల్. సో మేల్ మ్యాక్స్లో దొరికితే టేమ్ చేసి బ్రీడ్ చేద్దాం అన్నాం కదా, సో మొత్తానికి అయితే ఒక ఇది కూడా దొరికింది. సో దీన్ని కూడా మనం ట్రాప్ చేద్దాం. ఇది మనల్ని ఫాలో చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చేసింది అటాక్ చేసుకుంటా. సో అక్కడైతే ఉంది నేను ఎత్తుక్కుంటున్నప్పుడు. ఓకే, సో మొత్తానికైతే అక్కడ దగ్గరలో అయితే ఉంది, దీనికి ఒక ట్రాప్ అయితే చేసేసాను. సో ఇప్పుడు దీని అయితే బౌల్ వేసేద్దాం, ఫస్ట్ బౌల్ వేసే ట్రాప్ చేసేద్దాం. కమ్ ఆన్. ఓకే, సో దీని అయితే ఇక్కడ ట్రాప్ అయితే ప్లేస్ చేస్తానా. ఓకే, అయిపోయింది. ఆల్ రైట్, ట్రాప్ అయితే ప్లేస్ చేస్తాం. ఇప్పుడు దీనికి డోర్ నుంచి చుట్టా సరిపోద్ది. ఓకే, అయ్యో అవి తాకుతుందని చంపేస్తుంది అనుకో, అవి దిక్కున ఉండలేదు. ఓ నో, ఈ ట్రాప్ బాగా దూరం అయిపోయినట్టు ఉంది, మన దగ్గర వాల్ లేదు. సో వాల్ క్రాఫ్ట్ అయితే ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఓ మై గాడ్, ఇదైతే బయటకు వచ్చింది. సో యా, ట్రాప్ కూడా సరిగ్గా లేదు. అరే మళ్ళీ దానికి కదా ట్రాప్లోకి వచ్చింది ఆటోమేటిక్గా. ఓకే, సో ఇప్పుడు దీనికి బాల్ వేసేద్దాం ఫస్ట్. సో అక్కడ పడి ఉంటుంది, తర్వాత మనం దాన్ని కవర్ చేయొచ్చు. చిన్న హోల్ ఉంది కదా ఇక్కడ, సేమ్ ఇందాక తిరిగి ఎలా జరిగిందో సేమ్ దీనికి కూడా అలా జరిగింది అనమాట. సో మన దగ్గర అలాగే ఫౌండేషన్ అయితే ఉంది, సో దీనికి ప్లేస్ చేస్తున్నాం. ఇంకొక వాల్ అయితే క్రాఫ్ట్ చేయాలి. ఫస్ట్ టైం ఈ స్క్రోల్ బాన్ తిట్టుకున్నాను, ఎందుకంటే చాలా స్లోగా స్క్రోల్ అవుతుంది, అందుకని చెప్పేసి పట్టుకుని లాగేసాను కిందకి. సో మొత్తానికి అయితే దీన్ని కూడా ట్రాప్ చేసేసాం, ఇప్పుడు దీన్ని నాకౌట్ చేయాలి. సో దీనికి కూడా చాలా ఎక్కువ టార్పర్ అయితే ఉంటుంది, మన దగ్గర ఉన్న టూల్స్ ఇంకా మనం అసెండెంట్ దాకా అప్గ్రేడ్ చేయాలి కాబట్టి చాలా స్లోగా టార్పర్ అయితే ఇంక్రీస్ చేస్తున్నాయి, అదొక మైనస్. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, ఇలా బయటకు వస్తే మళ్ళీ ఒక 250 మెగలని కనిపిస్తుంది. ఇది ఫీమేల్, మనకు ఎలాగో ఫీమేల్ రెడీగా ఉంది కదా, ఇంకా అవసరం లేని చెప్పి దీనికి వెళ్ళి చేసేసాను. ఓకే, అప్పుడు వెళ్ళి దీన్ని అయితే నాకౌట్ చేయాలి ఇప్పుడు. సో
యా నేనైతే ఆ పనిలో ఉంటాను. దీనికి ఇంకా ఆకలైతే ఇంకా అవ్వలేదు అనమాట. చాలా తక్కువ స్లో ఐ మీన్ స్లోగా అవుతుంది, టార్పర్ అయితే పెరిగిపోతుంది. దీనికి కొంచెం బయోడక్షన్ ఇచ్చేద్దాం అని చెప్పేసి తీసుకొచ్చాను. బేసికల్ వచ్చినప్పుడే బయోడక్షన్ అయితే తినిపించేస్తాను, ఎందుకంటే టార్పర్ తగ్గిపోతుంది, ఫుడ్ తగ్గట్లేదు తొందరగా. ఓకే, సో ఇప్పుడు మనం ట్రాప్ చేసిన ఆ మెగలైన్ కూడా నా ఒకటి అయితే చేద్దాం. అప్పుడప్పుడు ఇలా తినేస్తుంది ఈ డినో అనేది, సరిగ్గా క్లైమ్ చేద్దాం అప్పుడప్పుడు. ఓకే, సో ఇప్పుడు దీని అయితే నా ఒకటి అయితే చేద్దాం. దీని పాయింట్స్ ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి పాస్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు 44 పాయింట్స్ అయితే ఉన్నాయి. యా మనకి 45 దగ్గరలో ఉంటాయి చాలు. సో టైమింగ్ అయితే చేసుకోవచ్చు, ఎందుకంటే మ్యాక్స్ లెవెల్ కదా. సో దీనికి ఈజీగా 50 ఉండొచ్చు, కాకపోతే 44 ఉంది, బట్ ఇట్స్ ఓకే, మనకి పర్లేదు, బాగానే ఉంది. అండ్ ఇప్పటికైతే మనకి ఇంకా ఒక డోడెక్ అయితే దొరకలేదు. నేను ఒక హై లెవెల్ డోడెక్ కోసం చూస్తున్నాను, బట్ నో యూజ్ అనమాట, అసలు దొరకట్లేదు. ఇంకేం చేస్తాం చూద్దాం. మనకి ఇంకా మన లక్క అలాగ ఉందేమో, అదే దొరకదులే ఏదో టైంలో. ప్రస్తుతానికి అయితే నాకౌట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఇదైతే లాస్ట్ షాట్, మొత్తానికి ఇదైతే నాకౌట్ అయితే అయిపోయింది. చాలా టైం అయితే పెట్టింది, మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి స్కిప్ చేసేస్తున్నా, లేకపోతే ఈ వీడియో రెండు పార్ట్ల కింద రావాల్సింది, ఒక పార్ట్లోనే చూపిస్తున్నాను మొత్తం. అందుకని చెప్పి 1 అవర్ దగ్గర దగ్గర వచ్చింది ఈ వీడియో. అండ్ చాలా టైం అయితే అక్కడ వెయిట్ చేశాను. ఇక్కడ మనకి ఓబీస్ కూడా ఉంది, మనం బేస్ దగ్గర వెళ్ళక్కర్లేదు, ఈజీగా మనకి మటన్ అయితే దొరికేసింది. అసలు నేను వచ్చింది ఏంటంటే మన తెలియక ఫుడ్ ఇద్దాం అని చెప్పేసి, కాకపోతే మనకి ఇక్కడ ఓబీస్ అయితే ఉంది. సో ఈ మటన్ వచ్చేసి మన మెగలైన్ అయితే యూజ్ అవుద్ది. అండ్ ఇక్కడ దీని దగ్గరికి వెళ్దాం అంటే పక్కన డిల్పో ఉంది. ఒకసారి దీని లెవెల్ చూసారా, 280 అంట. ఈ వేళ ఏంటో తెలియదు. సో స్టార్టింగ్ నుంచి అలాగే ఉన్నాయి, ప్రతిదీ హై లెవెల్ వస్తుంది, మరి ఏంటో తెలియదు. కానీ మనకైతే ప్రస్తుతానికైతే ఆ డిల్పో మనకు అవసరం లేదు. ముందు మనం దీనికైతే ఫుడ్ ఇచ్చేద్దాం. తొందరగా దీని బ్యాగ్ అయితే బయట ఓపెన్ అవుతుంది, ట్రాప్లో ఉంది కాబట్టి. సో లోపలే ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడైతే మనకి దీని ఇన్వెంటరీ ఓపెన్ అయింది, ముందు ఇంకా బెరిసి ఇస్తాను. ఓకే, సో మనం దూరంగా వెళ్ళిపోదాం. అండ్ ఒకసారి డిప్లో చూడండి, దీనికి 0.0 అంట మీలీకి, 100% చూపిస్తుంది, బట్ ఏంటో తెలియదు నాకు. ఓకే, సో దీన్ని ఈ టైం అయ్యే వరకు వెయిట్ చేస్తాను నేను. అండ్ ఈలోపు మన మెగలైన్ కూడా నేను ట్రాకింగ్ అయితే ఆన్ చేశాను. అండ్ ఆల్సో దీనికైతే ఫుడ్ అయితే ఇచ్చేద్దాం. సో ఇది కూడా మనకి టైమింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. నాకు తెలిసి ఇంకా కొంచెం వెయిట్ చేయాలనుకుంటా, బట్ యా మనం ఎలాగో థేరీ కోసం వెయిట్ చేయాలి కాబట్టి ఇంకా మటన్ అయితే ఇచ్చేస్తాను అనేది ఇంకోటా. అండ్ మెగలైన్ అయితే జస్ట్ 3 బైట్స్ గైస్, థేరీ వచ్చేసి దగ్గర దగ్గర 45 అనుకుంటా అన్ని బైట్స్ అయితే తినాలి. అది దానికి ఇంకా టైం పడుతుంది, ఈలోపు మనకి మెగలైన్ టైం అయిపోయింది. సో దీని అయితే ప్రస్తుతానికి అయితే ట్రై చేసేస్తున్నా, ట్రై చేసి ఇక్కడ ట్రాప్ అంతా రిమూవ్ చేసేస్తాను. అండ్ మనకి థేరీ కూడా టైం అయింది, చాలా టైం అయితే పట్టింది టైం అవడానికి. సో మనం దాన్ని కూడా ట్రై చేసి తీసుకెళ్ళిపోతాం బేస్కి. అండ్ ట్రాక్ చేస్తున్నా ప్రజెంట్. అండ్ దగ్గరికి వెళ్తే చూడండి, ఇక్కడ ఒక డిల్పో అయితే వచ్చింది దీన్ని అటాక్ చేయడానికి. ఓ మెగలైనియా జస్ట్ లెవెల్ 20, ఇది కూడా హై లెవెల్ అయితే షాక్ అవుతుంది నేను, లో లెవెలే. దీన్ని అయితే కిల్ చేయమని చెప్పి విజిలేసాను, కానీ ఇది అటాక్ చేయలేదు ఎందుకంటే మనకి ట్రాప్లో ఉంది కదా. సో ముందు ట్రాప్ అయితే రిమూవ్ చేసేద్దాం. మన దగ్గర ఎస్పెస్ మల్టీ టూల్ ఉంది కదా, దీంతో మనం ఈజీగా డిస్ట్రాయ్ చేయొచ్చు. నేను ఒకటి ఎందుకు చేస్తానంటే సేమ్ అంటే మళ్ళీ అన్నీ కలెక్ట్ చేసే అవసరం లేకుండా మన దగ్గర రీసోర్స్ అన్నీ కలెక్ట్ అయిపోతే మళ్ళీ మనం క్రాఫ్ట్ చేసుకోవద్దు సేమ్ ట్రాప్ని అని చెప్పేసి ఒకటి కూడా డిస్ట్రాయ్ చేస్తాను అంతే. అండ్ ఇక్కడ చూడండి జస్ట్ లెవెల్ 20 అయినా సరే మనకి మనం అటాక్ చేయకపోయినా మనకు కూడా ఆ స్టన్ అటాక్ అయితే ఇచ్చింది. ఓకే, సో ఇంకా అది ఎలాగో పారిపోద్ది. ఇంకా దీని అయితే రిమూవ్ చేసేస్తున్నా, ముందు దీన్ని స్టాప్ చేద్దాం లేకపోతే అది దూరం వెళ్ళిపోద్ది. సో దీని అయితే రిమూవ్ చేసేసాను, ఇప్పుడు దీని అయితే క్రయో చేసేద్దాం. ఓకే, చుట్టూ డేంజరస్ డేంజర్స్ ఏం లేవు. సో మనం డీ నోన్ పైన నుండి కూడా మనం క్రయో చేయొచ్చు దీన్ని. ఓకే, మళ్ళీ మనకి ఇదైతే క్రై అయితే అయిపోయింది, మనం బేస్కి అయితే వెళ్ళిపోతాం తొందరగా. ఇప్పుడు దాకా చూసింది చాలు, చాలా దారుణాలు చూసాం ఇప్పుడు దాకా. ఓకే, దానికి బేస్కి అయితే వెళ్ళిపోయిపోతున్నాను ఇప్పుడు. ఆల్రెడీ మనం బేస్కి అయితే వచ్చాం. అండ్ ఇప్పుడైతే ఇవన్నీ అన్క్రై చేద్దాం. మనకి మెగలైనియా కూడా వచ్చింది, సో మెగలైనియా అయితే అన్క్రై చేద్దాం ఫస్ట్. మ్యాక్స్ లెవెల్ మెగలైనియా, కమ్ ఆన్. దీని బాయ్ ఫ్రెండ్ ఎక్కడ పెడదాం? ఓకే, దీని ముందే పెడదాం. నీరు మీరు ఏదో ఆడినప్పుడు. ఓకే, ఇంకా మనకి మిగిలింది ఏంటి, తెరీ ఉంది. సో దీన్ని కూడా మనం అన్క్రై చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి క్లాస్ డిసైలౌడ్ అంట, ఇదైతే మనకి అన్క్రై అవ్వట్లేదు. సో ఇది ఒక ప్రాబ్లం అయితే ఉంది. మనం గ్రేవ్ టైరెంట్ చేసినప్పుడు కూడా సేమ్, అంటే మనం ఇప్పటిదాకా చేయలేదు అనుకోండి, వీడియోస్ చూశాను. సో అది కూడా మనం అన్క్రై చేయలేం. సో ఇది కూడా మనకి అన్క్రై అవ్వట్లేదు, సేమ్ ఇదే ఎర్రర్ వచ్చింది. సో ఆ గ్రేవ్ టైరెంట్ అనేది నేను సాల్వీ వీడియో చూశాను అనమాట, అందుకని చెప్పేసి అంత కన్ఫర్మ్గా చెప్తున్నాను. సో ఇదైతే మనకి అన్క్రై అవ్వట్లేదు, దీనికి అన్న సొల్యూషన్ ఉందంటే తెలియదు. కానీ మరి మామూలుగా అయితే అబరేషన్లో థెరీస్ ఉండవంట, మనకేమో ఇక్కడ అబరెంట్ థెరీస్లో స్పాన్ అయింది మరి. సో మేబీ అక్కడ ఏమైనా ఇష్యూ అని చెప్పేసి ఇక్కడ గ్రాస్ ఉంది కదా, ఇక్కడికి అయితే వచ్చాను, ఇక్కడ అన్క్రై చేద్దాం అని చెప్పి ఇక్కడ కూడా మనకి సేమ్ ఇలా చూపిస్తుంది అనమాట. సో నాకైతే చాలా బాధ వేసింది, ఎందుకంటే 280 థెరీస్లో
అదే తనకి రావట్లేదు. ప్రస్తుతానికైతే క్రయో పాడ్లో అలా ఉంచేయాలి ఇంకా సరే దాన్ని కూడా థాట్స్ వద్దాం. ప్రస్తుతానికైతే చాలామంది నేమ్స్ అయితే కామెంట్ చేశారు. సో మిస్టర్ చాప్ అయితే వచ్చింది దీనికి పేరు. సో దాని బదులు నేను ఏంటంటే దీనికి చాప్ చాప్ అని పేరు పెట్టా, కొంచెం క్యూట్గా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఆల్సో రావేజర్ కూడా మంచి నేమ్ అయితే వచ్చింది. ఓ ఇవన్నీ చెదిరిపోయి అన్ని వరుసగా పెట్టేసి ఇప్పుడు నేమ్ అయితే ఇద్దాం. అండ్ ఫస్ట్ నేమ్ వచ్చేసి దీనికి బ్యాడ్ బాయ్. ఓకే, సో బ్యాడ్ బాయ్ అనేది నేమ్ అయితే సెలెక్ట్ చేశాను. సో రావేజర్కి చాలామంది చాలా కామెంట్స్ చేశారు. సో ఈ వీడియోకి అయితే నేను నేమ్స్ తరగను, డైరెక్ట్ అందులోంచి పిక్ చేస్తున్నా. సో దీనికి వచ్చేసి బ్లడ్ సకర్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ అయితే ఇస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకి డ్రేక్ అనమాట. అండ్ లాస్ట్ నేమ్ వచ్చేసి బ్యాట్ హౌండ్ అనమాట. సో ఈ రావేజర్కి ఏంటంటే చాలా నేమ్స్ అయితే కామెంట్ చేశారు. సో మళ్ళీ అడుగుతాం ఎందుకని చెప్పేసి ఆల్రెడీ ఉన్న నేమ్స్ అయితే పిక్ చేసేసాను, ప్రతిదానికి నేమ్ అయితే ఇస్తా. అండ్ ఈ మెగలేనియాకి వచ్చేసి రాకేసి బల్ అనమాట. సో ఈ నేమ్ అయితే సెలెక్ట్ చేశాను ఫీమేల్ కాబట్టి. అండ్ ఇంకోటి కూడా వచ్చింది. సో మళ్ళీ మిమ్మల్ని అడుగుతుంది అని చెప్పేసి డైరెక్ట్ అదే సెలెక్ట్ చేసి దీనికి ఇచ్చేస్తున్నాను. నేమ్ వచ్చేసి మిస్టర్ ర్యాబిస్ అనమాట. ఓకే, మిస్టర్ ర్యాబిస్ మేల్కి వచ్చేసి మిస్టర్ ర్యాబిస్, ఫీమేల్కి వచ్చేసి రాకాశ బల్లి. ఓకేనా. అండ్ ఇంకా మీరు కామెంట్ చేసిన ఏంటంటే ఈ టెక్స్ట్ ట్యాగ్ ఓకే, అండ్ ఆల్సో ఈ ఫీమేల్ డైరీ పేరుకి అయితే నేమ్స్ అయితే కామెంట్ చేయండి. సో కొంచెం ఈ డైనర్స్ అనేది చాలా గత్రగత్రగా ఉన్నాయి. సో అన్నీ ఒకసారి సర్దేస్తానండి, నీట్గా పెడతాను. సో ఇది మరి వ్యాల్ట్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చకుండా లైక్ బండి అయితే ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. అండ్ ఆల్సో ఈ వీడియో కూడా నేను ఫిఫ్టీ లెక్స్ ట్రాక్ ఇస్తున్నాను. అండ్ ఆల్సో ఇక్కడ చూడండి అన్ని సర్దేశాను అనమాట, అన్ని నీట్గా ఉన్నాయి. సో డైనర్స్ అయితే ఎక్కువైపోతున్నాయి గైస్, మీరు చూస్తున్నారు కదా చాలా డైనర్స్ అయితే ఉన్నాయి. సో నేమ్స్ అయితే హెడ్ చేస్తాను, బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తాం మనకి నేమ్స్ అయితే హెడ్ అవుతాయి. సో చూడండి ఒకసారి డైనర్స్ ఎన్ని ఉన్నాయో, చాలా డైనర్స్ అయితే అయిపోయినాయి. సో ఒక మంచి లొకేషన్ తెలిస్తే కింద కామెంట్ చేసి చెప్పండి గైస్. సో తొందరగా మనం బేస్ అయితే షిఫ్ట్ చేసుకుందాం. ఓకేనా. సో ఇది మరి వ్యాల్డ్ వీడియో. సో లైక్ ట్రై చేయండి, మళ్ళీ నెక్స్ట్ ముందు ఉంటాను. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.